విశ్వవిజ్ఞాన చంద్రికల్వెలయుతోట నిర్భయంగా చేచాగి నిలుపుతోట మానవుడు పరిపూర్ణుడై మనసుతోట మాతృదేశమా అతడనే మనగదం మీ అన్నాచెల్లెలు ఇద్దరు కలిసి ఇందులో ఉన్న శుభవార్త ఏమిటో చెప్పుకొని చూస్తాం. బాగుంది. నేను వెనక మేటర్ లో పనిచేసేటప్పుడు మా మేజర్ ఓ ప్రశ్న వేశాడు, యుద్ధం వస్తే ముందు నువ్వు చేస్తావా నేను చేస్తానా అని అన్నట్టుంది. చిచ్చి చిచ్చి, నేను శుభవార్త చెబుదామంటే యుద్ధము చావులు నేను మిలిటరీ బుద్ధి పనిచుకున్నావు కదా. మీరు మాత్రం మీ పోలీసు బుద్ధి పోనిచ్చారా? అది కాదండి, అదేదో త్వరగా చెప్పకూడదు. అంత త్వరగా చెప్పి థ్రిల్ ఉంటుందో? ఆల్ రైట్, చెప్పేస్తాను చెప్పేస్తున్నాను. వచ్చేస్తున్నారు దొంగల కాదు దొరలు, దొరల్లాగా టెలిగ్రామ్స్ వచ్చేస్తున్నారు. ఎవరు అంటే మన మీ గారాల పుత్రుడు శేఖరు, మీ అన్నగారి పుత్రికార్తం లీల కలిసి వచ్చేస్తున్నారు. బాబు, ఈ అలరిపాట్లు కాకపోతే ఓ చక్కని త్యాగరాయ కీర్తన వాయించకూడదు. రక్తికి రక్తి ఉంటుంది, ముక్తికి ముక్తి ఉంటుంది. క్షమించండి, నేనే సంగీత విద్వాంసుని కాదు, డాక్టర్ని. ఏదో కాలక్షేపానికి వాయిస్తున్నానంతే. డాక్టర్లా? తమ పేరు శేఖర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? లండన్ నుంచి. అయితే లండన్లో తమరు
ఎఫ్ఆర్సిఎస్ చదివి తిరిగి స్వదేశానికి వస్తున్నాం. ఆవిడ గారు పేరు లీల, మా మేనమామ జగన్నాథరావు గారి కూతురు. పోతే మా నాన్నగారి పేరు నారాయణరావు గారు, ప్రస్తుతం డిఐజీగా పనిచేస్తున్నారు. వారి ఏకైక పుత్రుణ్ణి నేను. ఎత్తు సుమారు 6 అడుగులు, ఛాతీ 38, వయసు 28. ఇంకా పెళ్లి కాలేదు, ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా లేదు. అటు తూర్పు ఇటు పడమర చాలా. ఇంకా తమకు ఏమైనా వివరాలు కావాలా బాబు? బాబు చాలు అబ్బా, బ్రతికించారు. హలో హలో, ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఎమర్జెన్సీ ల్యాండింగ్. Passengers are requested to fasten the seat belts as we are landing in an airport. Passengers are requested to fasten the seat belts as we are landing in an unseated airport. సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది. కెప్టెన్, వాట్స్ ద మ్యాటర్? సమ్ మెకానికల్ ట్రబుల్. ఎంత టైం పడుతుంది? సుమారు 1-2 గంటలు పట్టొచ్చు. ప్లీజ్ హెల్ప్ మీ. స్లో, బిట్ స్లో. ఎస్. కూర్చోండి. లీలా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే. ఈలోగా ఈ ప్రాంతంలో ఏదైనా ఆసుపత్రి ఉందని నేను చూసేస్తాను. ఆ టార్చ్ ఇవ్వండి. ప్రాంతంలో ఏదైనా ఆసుపత్రి ఉందా? ఆసుపత్రి నీకు కావాల్సింది మా ఆచూకీయ. కాదు, మా తోటి ప్రయాణికుడు ప్రమాదంలో ఉన్నాడు, అతనికి వెంటనే వైద్యం చేయాలి. అంటే నమ్మడానికి మేము అమాయకులం కావు. చెప్పేవాడు నువ్వు. నేను చెప్పేది నిజం. నేను ఒక బాటసారిని కాదు, గూఢచారి. మా గుట్టు కనిపెట్టడానికి వచ్చావు. నిజం చెప్పు, మీరెంతమంది, ఎక్కడున్నారు? మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. అవునరా, మనిషి అన్న ప్రతివాడికి మనసుంటుందని నమ్మినంతకాలం ఏ మనిషిని అనుమానించలేదు. కానీ మనసు లేని మనుషులున్నారని, వాళ్ళు పశువుల్లాగా మనసున్న మనుషుల్ని బాధిస్తున్నారని తెలిసిన తర్వాత నమ్మడం మానేశా. చెప్పు, ఎవరు నువ్వు? ఇంతకీ మీరెవరు? చెప్పండి రా, మనం ఎవరో చెప్పాలట. చెప్పండి పాపం. పాపం, ఆయన నా కోసం ఎంతో శ్రమ పడ్డారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఏమో ఇంకా రాలేదు. రండి చూసేద్దాం. శేఖర్, అరే ఎంతసేపు ఎతికినా శేఖర్ జాడలేదే, ఏమైనట్టు? ఊరి కోసం వెతుకుతూ దారి తప్పాడు. ఇక్కడ ఎవరైనా ఒంటరిగా ఒక మనిషి కనిపించాడా? మాకు మనుషుల కంటే ముందు వాళ్ళ నగలే కనిపిస్తాయి. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బు నగలు తీసివ్వండి. చెప్పినట్టు చెయ్యి. మర్యాదగా వచ్చిన దాన్ని నేపండి. అనండి, ఈ విషయం ఎక్కడైనా ఎవరితోనైనా ఎవరితో చెప్పండి.
మనిషి గురించి ఒళ్ళంతా కళ్ళు గల్లమంటోంది. ఏమో ఏమో అవుతోంది కొమ్మ మీద కోయిలమ్మ గొంతెత్తి పాడింది. గుండెలోన కోరికేదో పడగెత్తి ఆడింది. అరే చంప, ఎవరైతే పాపం పట్నం మనిషిలా ఉన్నాడే గౌరీ, మరి ఇక్కడెందుకున్నారబ్బా? ఇప్పసారా తాగి పడిపోయి ఉంటాడు. అదేం కాదులే, ఊరుకోవే కోణంగి. అవ్వా, రక్తం కారుతుంది, తలకు గట్టిగా దెబ్బ తగిలినట్టుంది. తూలి చెట్టు మీద పడి ఉంటాడు. అల్లరి చేయకండి, అసలు బతికున్నాడో లేదో పాపం చూస్తారు. ఉండండి. ఏమి బతికుండాడా లేక గుండె దడదరా దడదరా కొట్టుకుంటుంది. వెంటనే మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తే బాగు చేస్తాడు. మావయ్య, ఆ దొంగలే బాగా ఏదో చేసింటారని నా అనుమానం. కరెక్ట్, లేకపోతే ఎందుకు కనబడ్డు? ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమో. వీల్లేదు, నా బాబుకి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. ఏమండి పార్వతి, ఎందుకు అలా కంగారు పెడతాం? బాబుకి ఏ ప్రమాదం జరగదు. అయినా వెంటనే పోలీసులను పంపి బాబు ఎక్కడున్నా సరే నేను వెతికిస్తాను. దేవయ్య గారు, ప్రాణం వచ్చింది కాని పలుకు రాలేదే. పలికించదనే పంచవన్నెల చిలక. సరే బిడ్డ, భూమి మీద పుట్టి ఎన్నోళ్ళయిందిరా, మొత్తం కోళీ ఉప్పు వసతులు భూతాలు దేవయ్య గారు ఎరగవా? బాబు, ఈ చుట్టుపట్ల పల్లెలకల్లా దేవుడి భూతాలు దేవయ్య. అడవిలో మిమ్మల్ని భూతాలు కాటిస్తే ధూపం పెట్టి వదిలిస్తున్నారు. భూతాలు కాటేశాయ? అవును బస్తి బాబు, నిన్ను సోయ లేకుండా పడగొట్టేశాయి. నేను చూడటం ఆలోచన అయితే నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి కాదు చంప. అవును బాబు, మేమే మిమ్మల్ని ఇక్కడికి చేర్చి మా నాన్నగారి చేత అంటే ఈ స్వామి చేత పూజ చేయించి బ్రతికించుకున్నావు కాదు నాన్నా? అవును బాబు, వైద్యం పూర్తి అయిన తర్వాత మీరు సుఖంగా తిరిగి వెళ్ళవచ్చు. దేవయ్య గారు కానివ్వండి. మానం అవమానం చారం చారం చౌరీ అపచారం. అనవసరంగా మాట్లాడకండి. ధర్మాన్న, నాకు కోపం వచ్చిందంటే వీడిని చంపి భూత ప్రేతములకు ఇరగా వేయగలను. దేవయ్య గారు ఆగండి బాబు, ఆయనకు ఆగ్రహం వస్తే. ఇప్పటికే పీకల వరకు వచ్చేసింది. భూతాలయ్య, నేనెవరో తెలుసా? డాక్టర్ని. మంత్రాలకు చింతకాలరాలు పలకరించి. పోతాను రా పోతాను, పోయే ముందు నీ ప్రాణాలు తీసుకుని మరీ వెళతాను. శిష్య గురివే సిద్ధంగా. అలాగే ఆగండి. ఆగను, వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొడతారా? సరే సరే, లేదా 24 గంటలలో వీళ్ళు భూతంగా మార్చి మీ భరతం పడతాను. శిష్య గురివే రమ్ము పొమ్ము. ఏమీ లాభం లేదు, నాకు ఏమీ వినిపించవు. పోతే గారు, మీ శాపాన్ని మరల్సండి. మరల్సనమ్మా మరల్సను, మంచో చెడో లడుక్కులనేశాను, నా శాపానికి తిరగలేదు. చిక్కడు గారు, నేను మీ చంపను. అవును, నా చంపవి. చంప, ఏమిటి నీ కోరిక? మా నాన్నగారితో చెప్పి ఆ బాబు మీద శాపం తీయించారు. మీ నాన్నగారితో చెప్పా? అంత తవట్నా నేను. కాదా? కాదు. అయితే మీరే తీసేయండి. దేవి, మా గురువు గారు చెప్పించినట్టు అర్భకుడు ప్రాణాలు 24 గంటల్లో కాకుండా 48 గంటల్లో పోయేటట్టాయి. ఇప్పుడు ఎలాగే? పదవే, మా నాన్నతో చెప్పి మనమే ఒప్పించద్దాం. పద పద.
ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు అంట. నేనండి మీ శిష్యుని గురుగారు. అయితే మాత్రం నేను 24 గంటలు గడువు ఇచ్చి వస్తే నువ్వు 48 గంటలు ఇవ్వడానికి ఎవడవరా నువ్వు? ఎలాగైనా చావుడు కదా అని ఇచ్చి వచ్చాను. ఆ సంగతి నీకు తెలుసుగా. అలాంటప్పుడు 48 రోజులు 48 నెలలో 48 సంవత్సరాలు ఇచ్చి చచ్చి రాలేకపోయి అంటాను. ఇప్పుడైతే ఏం పోయిందండి? పోయి ఇచ్చి తెచ్చుస్తాను. ఇప్పుడు ఇచ్చి తెచ్చుస్తావా? ఇప్పుడు ఇచ్చి తెచ్చొస్తావా? మన పరుగు ఏమి ఇవ్వాలి, మన గతి ఏం కావాలి? దేవయ్య గారు గౌరీ గురుగారు గౌరొచ్చిందండి. పాపం గౌరొచ్చినా దాని బాబొచ్చినా నా కోపం కోపమే, శాపం శాపమే. అయ్యో పాపం, ఆ శాపం తీసేసుకోనన్నా. అతను గౌరింట్లో చచ్చిపోతే ఆ పాపం దానికి చుట్టుకుంటుందని దాని భయం. అవును గురు, నా మాట విని మీ శాపాన్ని వెనక్కి లాగేసుకోండి గురు. ఎవరు ఏమి చెప్పినా విను, నా శిష్యుడు నువ్వు చెబుతున్నావు కాబట్టి వింటున్నావు. ఇప్పుడు వీడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి మంత్రం వేయించుకుంటే తగ్గిపోతుంది. అయితే నాకు మంత్రం ఏంటి స్వామి? తగ్గిపోయింది, వెళ్ళి రా బారిక. వెళ్ళొస్తా స్వామి. గురు ఇలా ఎంతకాలం జనాన్ని మోసం చేయడం? అదృష్టం బాగున్నంత వరకు. ఆ తర్వాత పాపం గంగల దూత. నిజమే బాబు, మా నాన్నగారి దగ్గర నీతో సంబంధం కలుపుకొని మంత్రం వేసుకుంది. లేకపోతే నువ్వు ఈ పాటికి అవును బాబు. ఏంటో సంబంధం నువ్వే చెప్పవే. అది మనిషికి మనిషికి ఉన్న సంబంధం బాబు. ఇదిగో బాబు నీ తేనె బుర్ర, నువ్వు పడిపోయిన చోట దొరికింది. తేనె బుర్ర ఏమిటి? అవును, తేనెరల్లా ఉంది గాలోనా. ఇది తేనె పాటలు కూడా పడుతుంది. అలాగా, అయితే పాట పాడించవు? అబ్బా ఎంత బాగుంది. ఏ బాబు నాకు నేర్పవా? నేను చెంపక నేర్పుతాను. ఎందుకని? అవునులే, నాకంటే నీకు దాని మీదే ప్రేమ. కాదు, చెంపకు నేర్పితే నీకు వస్తుంది. ఏమిటి? చెంపకు నేర్పితే నాకు వస్తుందా? రాదు. వస్తుంది. ఎలా వస్తుంది? అలాగే వస్తుంది. ఎలాగా? అలాగే. మళ్ళీ తగువా, అయినా ఎట్ట అవుతుంది బాబా. నేను నీకు నేర్పితే గౌరీకి రాకపోతే, గౌరీ మంత్రం వేయించుకుంటే నాకు ఎలా నయం అవుతుంది? అవును, మరి ఎలా అవుతుంది? కాదు. కనుక మీ భూతాల స్వామి ఒట్టి బుకాయింపు స్వామిని తేలిపు, మిమ్మల్ని అందరినీ అమాయకులు చేసి ఆడిస్తున్నాడు. అంతేనంటారా బాబు? ముమ్మాటికి. అవునే, అందుకేనే బాబుంటే మీ నాన్న కోపం. ఆ కోపాల సంగతి తర్వాత చూసుకుందాం గానీ. తేనె దొరుకుతుందంటారా? రానండి నేరాలు. ఏమ్మా ఇక్కడ దొరుకుతావా తేనె? బాబు దగ్గర ఈ తేనె బుర్ర పాట నేర్చుకుంటాను. అది నేర్చుకుని ఇంక పని మానేసి రేపటి నుంచి పార్దు కూర్చుంటావమ్మా. నా ఇష్టం, పోవే. పోతాం లేవే, మీ మధ్య నేనెందుకు పానుకోలో పుడగలాగా వస్తా. డబ్బు, ఈ డబ్బేరా మనిషిని రాక్షసులుగా మారుస్తుంది. ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నా, కావలసిన దానికన్నా తక్కువ ఉన్నా మనిషిని మనిషిగా ఉండనివ్వదు. అందుకే కదరా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసాం. దీనిని తీసుకుపోయి కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, తిండిగా లేక చచ్చే వాళ్ళకి, మనలాగా కన్నీరున్న వాళ్ళకి పంచిపెట్టండి. ఈ మల్లు దొర ఒట్టి దొంగ కాదు, ఒక మనసున్న వ్యక్తి అని తెలియజెప్పండి. దొంగలం అంటే మాత్రం ఏం దొరా? మనం దొంగలం కాదురా, దొరలం. కడుపు మండిన కర్మజీవులు. కన్న బిడ్డను కూడా కంటి నిండా చూసుకోలేక సావు బ్రతుకులతో పెనగులాడే పచ్చి బాలింతరాలకు మందు కూడా ఇప్పించుకోలేని దౌర్భాగ్యులున్నారు. మంటలార్పలేని కన్నీరంటే నాకు అసహ్యం. మనం దొంగలం కాదురా, వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్లకు కన్నీళ్లు లేవు. వాళ్ళు మనలాగా అడవుల్లో బాధపడుతూ ఉండలేదు. జనం మధ్యనే ఉంటారు. జనాన్ని జలగల్లాగా పీక్కు తింటూ పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు దొరలు. నాకు కావాల్సింది నీ దండాలు కాదురా, డబ్బులు. జరిగిందండి, ఏం చేయమంటారో చెప్పండి. తీసుకునేటప్పుడు తెలియదంటా ఎలా తీర్చాలో? నాన్న పేడాలు కొడితే చాలా పాపం ఉంటుంది నాన్న. సింహరాజు నువ్వు అలా పాపాలు చేయటం వల్లే అమ్మ చచ్చిపోయింది. నువ్వు ఇంకా చేస్తూ ఉంటే నేను చచ్చిపోతా. ఏం భయం లేదు సింహరాజు బాబు, మీ నాన్నగారు పేరు చెప్తే పాపం 10 మైళ్ళ దూరం పారిపోతుంది. ఎవరా నువ్వు? మీ అయ్యగారిని అడుగు. ఏరన్నా
వీరన్న ఈ కోటిగాని కచేరి తీసుకెళ్లి మన బాకీ కింద ఇల్లు రాని చేసుకుంటరా. బాబు తిమ్మరాజు. ఏ నాన్న? నువ్వు లోపలికి వెళ్ళు నాన్న. అలాగే నాన్న. మళ్ళీ ఎందుకు వచ్చావు? అవసరం వచ్చింది. ఎంతకాలం అని? మనిద్దరం బ్రతుకున్నంత కాలం, మన రహస్యం చావనంత కాలం. ఏం బెదిరిస్తున్నావా? నేనేం భాగం అడగలేదు కదా బాబు. ఏదో పచ్చగా ఉన్నారో నా మొహాన్ నాలుగు పచ్చకాయితాలు పడేస్తారు కదా అని. పచ్చకాయితాలు కాదు, నీ మొహాన పచ్చగడ్డి పడేస్తాను. సరే ఇష్టం బాబు, నా మొహాన గడ్డే పడేస్తే పోలీసులతో గడ్డి కరవలసి వస్తుంది. గడ్డు మర్యాదగా ఇచ్చి పంపించా. సరే సావు, మళ్ళీ ఈ సాయలకు వచ్చావో? అమ్మమ్మమ్మమ్మ, అనవసరంగా రానే రాను, అవసరం వస్తే రాకామాను. దయ్యంలా పట్టుకున్నావు కదా అన్న. ఇంకా నయం, చచ్చిన మన కామందు దెయ్యమే పట్టుకోలేదు, అందుకు సంతోషించండి. ఆ విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు? వెళ్ళు వెళ్ళు. వస్తా బాబు. మళ్ళీ రాకు, వెళ్ళు. మీరు ఇలా మాట్లాడుకుండా ఉంటే నాకేదో భయంగా ఉందండి. అబ్బే భయపడాల్సిందే లేదు భారతి, బాబులు వెతికిస్తున్నాం బావా. ఒకవేళ బాబులు పట్టుకోదు మళ్ళీ ముఠా కాదు కదా. అదే బాగా వచ్చిన ఇబ్బంది. ఒకవేళ వాళ్ళే అయితే బాబు నా బిడ్డ అని తెలియకూడదు, అందుకనే రహస్యంగా వెతికించవలసి వచ్చింది. ఏమండి పార్వతి, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, ఆ పైన భగవంతుడు ఉన్నాడు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గాలి కూడా సోకూడదని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు వద్దని చెప్పిన నా బిడ్డ కోసం నేను రాక తప్పదని చెప్పాను కదన్నయ్య. ఆ పేరుతో నన్ను పిలవద్దురా. ఒక గజ దొంగ, హంతకుడు, పచ్చినెత్తురు తాగే నీకు నేను అన్నను కాలేనురా? నేను తమ్ముడిని కాగలనుగా. నేను దుర్మార్గుడిని కావచ్చు, కానీ నాకు మనసుందన్నయ్య. బిడ్డతో మాట్లాడే అదృష్టానికి నోచుకోకపోయినా కన్న బిడ్డను కంటి నిండా చూడాలనే ఆశ మాత్రం ఉందన్నాయా. కన్న బిడ్డ? కరుణ లేని ఈ కసాయి వాడు నా గౌరికి తండ్రిని తెలిస్తే సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుంటుందిరా అన్నయ్య. ఆలోచించు, నీ బిడ్డ మీద ఏమాత్రం ప్రేమున్నా మళ్ళీ గడపదొక్క. వెళ్ళు వెళ్ళిపో. సరే వెళ్తా. మనసు పెడితే మళ్ళీ రాకుండా ఉండలేనన్నాయి. వస్తాను. ఈసారి వస్తే తమ్ముడు వల్ల మమకారం లేకుండా నేనే నిన్ను పోలీసులకు పట్టిస్తాడా? అర్థమైన వాడి చేతిలో పడిన దానికంటే నీ చేతుల్లో పడ్డం నా అదృష్టమే కదన్నయ్య. అవసరమైతే నీ చేతుల్లోనే ఇవ్వాలి, నీ కోరిక తీరుస్తానన్నయ్య. గౌరీ, మా ఇంట్లో నిన్ను కాపాడింది ఎవరు అని అడిగితే ఏమని చెప్పమంటావు? దేవుడు అని చెప్పు బాబు. కాదు, దేవత అని చెప్తాను. అలా అబద్ధం చెప్పకూడదు బాబు, అది పాపం. అయితే ఎవరని చెప్పను? ఎవరనా? ఇలా చెప్పు బాబు, ఎక్కడో కొండల్లో ఒక చిన్న పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక మామూలు ఇల్లుంది, ఆ ఇంట్లో ఒక పిల్లుంది, పిల్ల కాదు కొండ మల్లె ఉంది, ఆ మల్లె గుండెల్లో కొండంత మనసుంది, ఆ మనసే ఈ దేవత రూపంలో ప్రత్యక్షమై నన్ను కాపాడింది అని చెప్తా. సరిపోతాను. మళ్ళీ దొంగలు కొట్టినప్పుడు? వద్దు బాబు వద్దు, మళ్ళీ అలా జరగకూడదు, జాగ్రత్తగా వెళ్ళా బాబు. అలాగే వెళ్ళొస్తాను, కానీ ఈ కాగితం మీద నా అడ్రస్ రాసి ఉంది, ఎప్పుడైనా వీలు చేసుకుని తప్పకుండా మా ఇంటి రావాలి. దేవుడు చల్లగా చూస్తే తప్పకుండా వస్తాను బాబు. అలాగే వస్తాను. ఈ మూటల్లో రేగి పళ్ళు ఉన్నాయి, దారి రాకలేస్తే తింటూ వెళ్ళు బాబు. అలా థ్యాంక్స్, వస్తాను. బస్తీ బాబు మమ్మల్ని మర్చిపోకు. హాయ్ శ్రీ గురు అని మంత్రాలు చెప్పడా? వ్యాపారం వదిలిపెడా?
ఏమైతే బాబు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, మాకు అంతకంటే ఏం కావాలి? బావా, నీ పోలీసు బుద్ధి పోలీసు కొడితే కుట్టరు కానీ మీ పేరెంట్ చెప్పుకుంటే అన్నట్టు ఉండే. అది కాదు బావా, అక్కడ ఉన్న వాళ్ళు ఆ బందిపోటును గురించి ఏమన్నా చెప్పుకుంటారేమోనని వాళ్ళు ఒట్టే అమాయకులన్నారు. దొంగైనా తొరైనా ప్రేమించడం తప్ప పరిశోధించడం వాళ్ళకి అలవాట్లేదు. వాళ్ళు అలవాట్లు కింగాని ముందు మన విషయాలు మాట్లాడండి. మన విషయాలు ఏమిటో? అదే బాబు, మీ ప్యాషన్ కోసం కొత్త ఆసుపత్రి కడుతున్నాం కదా, దాని గురించి ఆలోచించలేదు బాబా. హాస్పిటల్ పూర్తి కాగానే ఇద్దరు కలిసి ప్రాక్టీస్ పెడతారు. క్షమించండి, నాకు ఉద్దేశం లేదు. అంటే నేను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆంధ్రీ సర్జన్ గా పనిచేద్దాం అనుకుంటున్నాను. అది రిటైర్ అయినప్పుడు ప్రాక్టీస్ లేనప్పుడు చేయవలసిన పని. రెండు చేతుల్లో సంపాదించగల వయసులో దేనికి? నాకు సంపాదన అంటే సరదా లేదు. మరి డాక్టర్ చదవడం దేనికి? విదేశాలు వెళ్లి రావడం దేనికి? చెప్పినా నీకు అర్థం కాదు లేదా? వైద్యం అంటే నా దృష్టి వేరు, నీ దృక్పథం. అంటే మన ఇద్దరు దారిలో వేరంటావా? జీవితం వస్తేనే కష్టం. ఇవాళైనా రామయ్య బాచి వసూలు చేసుకొస్తావా లేదా? ఇప్పుడే తెలుసుకొచ్చేస్తా. ఎవరు గౌరే, ఏమిటి ఇలా దారి తెప్పొచ్చావు? అరే నిలబడి ఉన్నాయంటే మీతో అవసరమైన పని ఉండొచ్చు. అయ్యయ్యో, కాకి చేత కబురు అంపితే నేనే వచ్చి నీ అవసరం తీర్చేవాని కదా. మా నాన్నకు ఒంట్లో బాగలేదు, పట్టణం తీసుకెళ్ళడానికి 200 కావాలి. ఈ నగ తాకట్టు పెట్టుకుని చచ్చా. ఏమిటిది పరాయి వాడితో మాట్లాడుతున్నట్టు? నీ అవసరం ఒకటి, నా అవసరం ఒకటి. 200 కాకపోతే 500 తీసుకెళ్ళు. 200 చాలండి. ఈ రోజుల్లో పట్టణాల్లో 200 ఏం పనులు జరుగుతాయి గౌరీ? సిగ్గుపడకు, 500 పట్టుకెళ్ళు. నాన్న నాన్న, గౌరీకి డబ్బులు నే ఇస్తా. ఇచ్చినాన్న నువ్వీ కుదురా, నా చేతులతో ఇస్తేనే అందం కదు గౌరీ. ఎవరిస్తే ఏమిలేండి. చూటవా నాన్న, గౌరికి నేనంటేనే ఇస్తాం కదు గౌరీ. ఇలాంటి నాన్న తిమ్మరాజు లోపలికి పోనాన్న. పాపం తల్లి లేని బిడ్డ కదూ, ఏ ఆడదాన్ని చూసినా తన తల్లే అనుకుంటాడు. ఇదిగో 500. 200 చాలండి, బస్తీ నుంచి తిరిగి రాగానే మీ బాకీ తెచ్చుకుంటా. ఇప్పుడు బాకీ విషయం ఎవడు అడిగాడు? ముందు మీ నాన్నగారి ఆరోగ్యం బాగు చేసుకోండి. వస్తానండి. గౌరీ భలే బాగుంది కదా నాన్న. అవునరా, తప్పు నాన్న, గౌరీ నీకు తల్లి లాంటిది. తప్పు నాన్న, గౌరీ నీకు కోడి లాంటిది. నా కర్మగుడ్డి పుట్టావరా. నేను నన్ను గుర్తుపట్టా డాక్టర్. డాక్టర్ బాబు? సరే, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. మా నాన్నకు జబ్బు చేసింది. నాన్నగారు జబ్బు చేసింది? ఎక్కడ ఉన్నారు? ఇక్కడే రండి డాక్టర్ బాబు. ఏంటో బాబా, నేను వద్దంటున్నా బలవంతాన తమ దగ్గరికి తీసుకొచ్చింది. ఆ దేవయ్య దేవి కోపగించింది, ఇక నువ్వు చచ్చిపోవాల్సిందే అని దబాయించావు డాక్టర్ బాబు. అందుకే మా నాన్న తీసుకొచ్చేసాను. మంచి పని చేశావు ధర్మన, గట్టిగా గాలిపించు. ఏం మంచో బాబు, తన ఆశే కానీ నేను బ్రతుకుతానంటారా? నువ్వేం ఆధారపడుగుతారమన్నా. సిస్టర్. ఎస్ డాక్టర్. వీరిని వార్డ్ నెంబర్ 5 తీసుకెళ్ళి చేర్పించు. అలాగే. తండాలి బాబు. మంచి రండి డాక్టర్ బాబు. మా నాన్నకు నయం అయ్యే వరకు నేను ఈ అరుగు మీద పడుకోవచ్చా? భలే దానివే, నువ్వు నాతో పాటే మా ఇంటికి రావచ్చుగా. రా, పర్వాలేదు, కమాన్. ఇదే మా ఇల్లు, తరతరాల నుంచి వస్తున్న మా స్థిరాస్తి. ఎలా ఉంది డాక్టర్ బాబు? ఇది ఇల్లా రాజభవనమా? ఇంత మనుషులు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లా? నువ్వు చూడలేదు కానీ ఇంతకంటే పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. ఇంతకంటే పెద్ద ఇల్లు ఉండవు. అరే ఉంటాయంటే ఉండవంటే ఉంటాయంటే ఉండవంటే. బాబు ఎవరు బాబు? ఈ అమ్మాయి? అదేనమ్మా, నాకు ప్రాణదానం చేసిందని చెప్పానే ఆ అమ్మాయి. అలాగా, నిన్ను చూడాలని ఎంతో ఆశపడ్డానమ్మా, నువ్వే వచ్చేసావు. డాక్టర్ బాబు
మా అమ్మగారు. నమస్కారం గారు. చల్లగా వస్తుంది తల్లి. ఇద్దరు మాట్లాడుతుందండి. నమస్తే. మళ్ళీ మా బాబును మా కళ్ళకు చూపించావు గౌరీ. అమ్మగారు, నా పేరు మీకేనా తెలుసు? నీ పేరే కాదమ్మా, నీ చల్లని మనసు కూడా తెలుసు. బాబు మీ విషయాలన్నీ నాకు చెప్పాడుగా. ఏది అమ్మోటి లైవ్? వద్దండి. ఏ ఏమన్నా పోతాయేనే? అబ్బే, అది కాదమ్మగారు, మేము పేదోళ్ళం, మా బట్టల మూట మీరు పట్టుకోకూడదు. పిచ్చి తల్లి, పేదరికం మనిషికి కానీ మనసుకు కాదమ్మా. ఏమిటి పార్వతి, సంఘ సేవకులాగా ఉపన్యాసం చేస్తున్నావు? అమ్మగారు, బాబు నాన్నగారమ్మా. నమస్కారండి. ఎవరి అమ్మాయి? గౌరీ అండి. అంటే ఓహో, అమ్మాయా? అమ్మాయి బాగున్నావా? తిలకమ్మా, అమ్మాయికి మేడం మీద గదిలో బస్సు ఏర్పాటు చేయి. అలాగేనమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్, హౌ ఇస్ హి? ఇస్ ఆల్ రైట్ సార్, గుడ్. ఇవాళ రిలీజ్ చేశాను. ఏం ధర్మమ్మా, ఎలా ఉంది ఒంట్లో? బాగుంది బాబు. నాన్న, నేను చెప్పలే డాక్టర్ బాబు తప్పకుండా నయం చేసేస్తాడని? డాక్టర్ బాబు, మీ మేలు అన్నిటికీ మర్చిపోలేం, మాకు సెలవు ఇప్పిస్తారా? అరే, మా ఇంటే రాకుండానే పైగా ఇవాళ మా ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతుంది. పార్టీ అంటే? అదే గౌరీ, పార్టీ అంటే పార్టీ 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 ఏంటది గౌరీ అంటే? అదే అదే సంబరం సంబరం. వయసు పిచ్చిది ప్రేమ గుడ్డిది, వయసు పిచ్చిది ప్రేమ గుడ్డిది, మనసే గుర్రవు లాంటిది, మనసే గుర్రవు లాంటిది. ఎక్క కలిగితే ఎక్కిపో, ఎగర కలిగితే ఎగిరిపో. జూలియా జూలియా, అప్పుడే ఆనందం. Come on everybody, ఆనందం భజ గోవిందం, ఆనందం. చింది ఇదే లోకం బతికుండి ఏమిచ్చింది? పాట ముసుగు తీసై, కొత్త తొడుగు వేసై, పాట ముసుగు తీసై, కొత్త తొడుగు వేసై. తాబేలు పిల్లల నత్త గుల్లల, తాబేలు పిల్లల ముడుచుకో ముడుచుకో ముడుచుకో, అప్పుడే ఆనందం. భజ గోవిందం ఆనందం, భజ గోవిందం ఆనందం, భజ గోవిందం ఆనందం, భజ గోవిందం. Thank you.
పర్వాలేదు గౌరీ, సిగ్గెందుకు? మేము ఉంటాను కదా తోడు, కమ్మా. ఆడాల్సిందేనా? తప్పదు. సరే, మధ్యలో ఎవరు నవ్వకూడదు. మరి ఎవరు నవ్వరు? ఒకవేళ నవ్వినా నిన్ను మెచ్చుకుంటూనే, కానీ ఎగతాడికి మాత్రం కాదు. ముందు నువ్వు మొదలుపెట్టి డాక్టర్ బాబు. ఓ ఎస్, కమా. ఇక మా
మాట్లాడగలవే అనుకున్నాను కానీ ఇంత హాయిగా పాడతామని అనుకోలేదు. పిచ్చి పిల్ల. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ కొత్త ఆసుపత్రి పూర్తయిన సందర్భంలో నా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఇక్కడికి వచ్చేసేందుకు మీకు నా ధన్యవాదాలు. ఈ హాస్పిటల్కి డాక్టర్ ఇన్ఛార్జిగా మా అమ్మాయి లీలని నియమిస్తున్నాను. లీల, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ లీల, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబా. కంగ్రాచులేషన్స్ లీల. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు ఇదంతా? ఏమి లేదు ధర్మన్న, లీల కోసం మా మామయ్య గారు కట్టించిన ఆసుపత్రి పూర్తయిన సందర్భంలో మనమంతా ఇక్కడికి వచ్చినందుకు వారు మనల్ని అభినందిస్తున్నారు. కొత్త ఆసుపత్రి? నాకు నయం చేసిన ఆసుపత్రి పెద్దదే కదా బాబు. భలేవాడి ధర్మన్న, అలాంటి ఆసుపత్రులు ఈ ఊళ్ళో బజార్కి ఒకటి ఉన్నాయి. బజార్కి ఒకటే బాబు? మాకు వందూళ్ళకు ఒక్క ఆసుపత్రి కూడా లేదు బాబు. ఏంటి, మీ చుట్టుపక్కల ఆసుపత్రి లేదా? ఉంటే ఆ భూతాల దేవయ్య మాకు దేవుడు ఎందుకు అవుతాడు? నిజంగానా? మీలాంటి చదువుకున్న వాళ్ళంతా డబ్బున్న వాళ్ళకి సేవ చేయడానికి, బస్తీలో బతకడానికి అలవాటు చేసుకుంటే మా దిక్కు ఎవరు చూస్తారు బాబు? బాబు, తమలాంటి డాక్టరు మాకు వందూళ్లకు ఒక్కరుంటే ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోకుండా ఉండేవారు, ఎంతమంది బిడ్డలు అనాథలు కాకుండా ఉండేవారు, ఎంతమంది జీవితాలు బలి కాకుండా ఉండేవో ఆలోచించండి. తమలాంటి డాక్టర్ మాకు వందూళ్లకు ఒక్కరుంటే ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోకుండా ఉండేవారు, ఎంతమంది బిడ్డలు అనాథలు కాకుండా ఉండేవాళ్ళు, ఎన్ని జీవితాలు బలి కాకుండా ఉండేవో ఆలోచించండి. ఏమిటి శేఖర్ ఆలోచిస్తున్నావు? ధర్మన్నతో ఆ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేద్దామనే? తొందరపడి, ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన ఒక్కగానే ఒక్క గారాల బిడ్డ, ఆ ప్రాంతాలకు వెళ్ళడం అంటే నీకున్న సమస్త సుఖాన్ని వదులుకోవడమే అవుతుంది, ప్రశాంతంగా ఉన్న జీవితంలో అశాంతిని రేపుకోవడమే అవుతుంది. కావచ్చు, రోగులకు వైద్యం చేయడమే డాక్టర్గా నా కర్తవ్యం. అందుకు నేను ఇబ్బంది పడినా కొన్ని వేల అమాయకుల ప్రాణాలను కాపాడినవాడిని అవుతాను. ఎందుకు, నీకేం ఒరుగుతుందని ఆ నాగరికులకు సేవ చేయాలనుకుంటున్నావు? ఏం సంపాదిద్దామని ఈ త్యాగానికి తలపెడుతున్నావు? ఏం ఆశించి ఈ నిర్ణయానికి వస్తున్నావు? ఆఫ్రికా అడవుల్లో అనాగరికులకు సేవ చేసిన డాక్టర్ ఆల్బర్ట్ ఫైజర్ ఏం ఆశించాడు? మహాత్మా గాంధీ, నేతాజీ, నెహ్రూజీ, శాస్త్రీజీ, వివేకానంద, వీరేశలింగం, పుట్టి శ్రీరాములు లాంటి మహాత్ములు ఏం ఒరుగుతుందని త్యాగాలు చేశారు? ఏం ఆశించి ఆత్మార్పణ చేశారు? మంచితనం, మానవత బ్రతకాలని. అదే నేను కోరుకుంటున్నా. దానికోసం నేను ఏమైనా సరే నిలబడతా, నిలబడి తీరుతాను. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ బాధ్యత గల తండ్రిగా నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోలేను. బాధ్యత గల ఆఫీసర్గానైనా ఈ నిర్ణయాన్ని మీరు ఒప్పుకో తప్పదు. నో నో, అక్కడి మనుషులు వాళ్ళ మూర్ఘత్వం తెలిసిన ఆఫీసర్గా నేను అసలు ఒప్పుకోలేను. నాన్న, వాళ్ళ మీద పెత్తనం చేయడానికి కాదుగా నేను వెళ్ళేది, వైద్యం చేయడానికి. నువ్వు ఏం చేసినా వాళ్ళ బ్రతుకులో భాగస్థులు అవుతావు, వాళ్ళ మూర్ఘత్వం మధ్య బ్రతకలేదు. నాన్నగారు, నన్ను మీరు డాక్టర్ చేసింది ఇతరులను బ్రతికించడానికి కానీ నేను ఒక్కనే బ్రతకడానికి కాదుగా. చూడు శేఖర్, కావాలంటే నీకు ఇక్కడే ఒక హాస్పిటల్ కట్టిస్తాను. నువ్వు కోరుకున్న విధంగా పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయి, నాకేం అభ్యంతరం లేదు. అలా చేయడానికి పట్టణంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు నాన్నగారు. కిటికీకి ఒకళ్ళు చొప్పున వేలాడుతున్నారు. ఏ డాక్టర్ సహాయం లేకుండా అన్యాయంగా చనిపోతున్న అమాయక ప్రజలకు సేవ చేయమన్నాను పంపించడం తండ్రిగా నీ ధర్మం. నా వల్ల కాదు శేఖర్, నేను ఒప్పుకోలేను. అయినా నేను వెళ్ళక తప్పదు నాన్నగారు. శేఖర్, నేను ఇంత చెప్పినా నీ నిర్ణయం మార్చుకోవన్నమాట. ఐఎమ్ సారీ. వెళ్ళొస్తా అమ్మగారు. మంచిదమ్మా, ఉండమ్మా, మర్చిపోయా. తిలకమ్మా, ఈ బట్టలు తీసుకోమ్మా, నా జ్ఞాపకం. నన్ను మర్చిపోవుగా.
అమ్మగారు, మీరు మీరు చాలా మంచివారు. పిచ్చి తల్లి, ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్ని చూసేంత మంచి మనసమ్మనేది. ఆ నమ్మకంతోనే బాబు నీతో పంపిస్తున్నా. మీకేం భయం లేదమ్మగారు, డాక్టర్ బాబు అమాయకుడైనా నీ సర్దుకొస్తాడా? వెళ్ళొస్తా అమ్మగారు. మంచిదమ్మా, సుఖంగా వస్తే. రాముడి తల్లి చాబ్రతికలు ఉంది బాబు, దేవయ్య మంత్రం ఇస్తున్నాడు. ఆగ్రహించిందంటే తల పగిలి తెస్తాను. ముందు వెళ్ళేదన్న బయట పంపించండి. ఇంకా 100 ఏళ్ళు బ్రతకవలసిన మనిషిని ఇనప సూదులు గుర్తి చంపేస్తున్నాడు. పెద్ద బతికించి వాళ్ళు వచ్చాడు బ్రతికించడానికి. వాడు ఏమైనా దేవుడా? దేవుడని నాటకం ఆడి మందరిని మోసం చేస్తున్నాడు. మాసం మాసం అనుకుంటూ కూర్చుంటే లాభం ఏమిటి? బయటకి పిలిచి తల్లండి. డాక్టర్ని బయటకి పంపుతావా లేదా? సూదులు గుర్తి చంపిపడి చెప్పాడా? చెప్పడం ఏమిటి? నా కళ్ళారా చూశాను, బయటికి రమ్మను. మర్యాద పంపిస్తావా లేదా? నేను చూసారే బయటికి. ఏమిటా మీరు తీసుకొచ్చిన డాక్టర్ నాకు ప్రాణాలు తీశాడుగా? నా మంత్రాల వల్ల కాంతి, వీడి బోడి మందుల వల్ల అవుతుందా? పైగా ప్రాణాలు తీశాడు. దేవయ్యా, నేను చచ్చిపోతానని తిరుగులేదని నువ్వు చెప్పించినా ఆ డాక్టర్ బాబే నన్ను బ్రతికించాడయ్యా. అమ్మా, ఇప్పుడైనా అర్థమైందా? డాక్టర్ బాబు మనం మేలుకొని వచ్చిన దేవుడయ్యా. వెళ్ళండి. ఇదే బాబు మా ఊరి కచేరీ సవాడి. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు చీట్ల పేక పురుజూత వాడి పాడు చేశారు. తమరి ఇక్కడ వైద్యం చేసి మా ఊరికి వెలుగు తీసుకురండి. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, ఈ మంత్రాలు మోసాలు చాలవు, కాస్త వైద్యం కూడా నేర్చుకోవయ్యా అని. నేర్చుకున్నారండి పాపం, ఈయన మాత్రం ఏం చేస్తారు? ఈయన చేతుడు మాత్రం లోపలికి అలా వేయగానే ప్రాణం గిరగలా కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అదేవిడు విచిత్రం. చెక్కడు నన్ను చీకాకపోతుంది. ఏ బాధ, ధర్మన్ గారు లటక్కుని ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు బాబు. మధ్య వాడేం చేశాడయ్యా? వైద్యం చేయకుండా నువ్వే వెళ్ళగొట్టి మధ్య ఈయనేం చేస్తారండి? ఆ ధర్మను బస్తీకి వెళ్ళి బాగు తీసుకొస్తాను నేను తెలుసుంటే. ఈయన ఎప్పుడు మందిచ్చి వైకుంఠానికి లటక్కుని పంపించేవాడి. అంతే సంగతి. అందుకే నాన్న గౌరికి ఇంత డబ్బు ఇచ్చి పట్టణానికి వాళ్ళని అలా 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 పంపించేసాడు పోతాను మామయ్య. రే అల్లుడు, నాన్న ఏది చేసినా లటక్క. ఏంటి, నాన్న డబ్బు ఇచ్చి పంపించాడా? అవును మామయ్య. ఏమిటి, మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని బస్సుకి పంపించారా? ఏదో ఆ గౌరవ వచ్చి బస్సులు నడితే నాలుగు డబ్బులు ఇచ్చి పంపించేశానయ్యా. అమ్మా 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 అమ్మా, ఎంత పనిచేశారండి? నా నోట్లో దుమ్ముకొట్టారు కదండి. ఆ ఎమ్మటిని తీసుకొచ్చి నా నెత్తి మీద లటకను కూర్చోబెడతారా? అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు బా ముచ్చట్టు. మనకి బుద్ధి రావడానికి ఈ మాత్రం దెబ్బలు తాలండి. చాలా దేవయ్యా, ఆగవయ్యా. వారు ఆగమంటున్నారు. విషయం తెలుసుకోకుండానే తొందర పడతానే. నేనా ఆడదిక్కు లేనివాణ్ణి. అదే కదా పాపం. అందుకే ఆ గౌరికి అప్పో సప్పో ఇచ్చి నా ఇంటి దాన్నిగా చేసుకోవాలని ఈ తిప్పలన్నీ. అయితే తప్ప తిప్పలు అంటే అంటే నువ్వు తప్ప అంటే ఆ డాక్టర్ని ఈ ఊరు నుంచి వెంటనే పంపించకపోతే గౌరీ వాడి వల్ల లటక్కన పడక తప్పదు. నాకు జరిగిన అన్యాయమే మీకు కూడా దొరక తప్పదు. నిజమే వీరన్నా.
నేను ఏరన్నండి. తమరి నేమ అయ్యగారు అమ్మంటున్నారండి. మీ అయ్యగారు ఎవరు? కోతరాజు గారిని మా ఊరు కామందు. ఒకసారి వెళ్ళరా బాబు. మీరు కబురు పంపించారే కానీ ఆ డాక్టర్ మాత్రం రాడండి. వస్తాడయ్యా, రాకపోవడానికి వాడికి ఎన్ని గుండెలోని. వస్తే వస్తాడు, రాకపోతే రాకపోతాడు, అది మాత్రం వారి ఇష్టం. ఒరే చిక్కడు అయ్యగారు, డాక్టర్ బాబు వచ్చాడు. కండువా ఏమైంది? ఏదో కుట్టింది. కుడుతుంది కుడుతుంది. గెలిపారు కదా, పదండి. కూర్చో డాక్టర్. అడవుల్లో వైద్యం చెయ్యాలని వచ్చాడంటే కాటికి కాళ్ళు కాపుకున్న ఏ ముసలాడు అనుకున్నాను. ఇంత చిన్న వయసులో నీకెందుకు పుట్టింది బాబు ఈ వైరాగ్యం? వైరాగ్యమా? కాక మరేమి, పశువులు కూడా బ్రతకలేని ఈ ఊళ్ళో వైద్యం చేయడానికి వచ్చావంటే. అయితే ఈ ఊళ్ళో బ్రతికే వాళ్ళంతా పశువులేనంటారా? అంటే ఏదో నాలాంటి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా దాదాపు అంతే. వాళ్ళకు మీ బస్తీ వైద్యాలు సరిపోవు. పైగా బస్తీ మనుషులంటేనే గిట్టదు. ఐసి, ఎందుకే ఏమంటారు? అనేదేముంది, ఈ మృగాలకు వైద్యం చేయబోయి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దంటున్నాను. పోతే నా ప్రాణాలే కదండి, మీకెందుకంత బాధ? వస్తాను. డాక్టర్ బాబు, నువ్వు చావడానికి సిద్ధపడ్డా, నీ వైద్యంతో నా జనాన్ని చంపుకోవడానికి నేను సిద్ధపడలేను. ఈ ఊరి ప్రజలంతా నా ప్రాణాలు అని మీరు చెప్పకుండానే మీ ఇల్లు హోదా చెబుతూనే ఉన్నారు. ఆ అమాయకుల ప్రాణాలు మీ గుప్పెట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి జీవశవాల్లో బ్రతికే కర్మ పడి ఆ శవాలకు నేను వైద్యం చేసి ఎక్కడ బ్రతికిస్తాను అనే భయంతో నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచన మీకు పుట్టి. అమ్మాయి రాయ్, బాగా అర్థం చేసుకున్నావన్నమాట. అయితే మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. వెళ్ళేవాడినైతే వచ్చేవాడినే కాదు. డాక్టర్, నా మాట కాదని నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. బ్రతకడమే కాదు, బ్రతికిస్తా. మనుషులుగా పుట్టినా మనుషులుగా బ్రతకలేని ఆ అమాయకులకు సేవ చేస్తా. బండ చాకరీ చేయడం తప్ప జబ్బు చేస్తే కనీసం వైద్యానికి కూడా నోచుకోలేని ఆ నిర్భాగ్యులకు వైద్యం చేస్తాను. నీలాంటి పెత్తందారులు, ఆ దేవయ్య లాంటి మోసగాళ్ళ కాళ్ళ క్రింద మూలుగుతున్న ఆ మూగజీవులకు నా చేతనైన సహాయం చేసి వాళ్ళని మళ్ళీ మనుషులుగా బ్రతికిస్తా. డాక్టర్, పులి నోట్లో తల దుడ్చడానికి సాహసిస్తున్నావు. అలాంటి సాహసాలంటే నాకు చాలా సరదా. గాడ్ బ్లెస్. నేను గుర్తున్నానా? దేవుణ్ణి మర్చిపోవచ్చునేమో కానీ దయ్యాన్ని మర్చిపోలేను. మల్లుదొర నీకు తెలుసా? పేరు విన్నాను, పెద్ద గజదొంగని తెలుసుకున్నాను. ఒకవేళ ఆ వ్యక్తివి నీవే అయితే మాత్రం నా దగ్గర నీకేం దొరకదు, ఈ మందులు తప్ప. కానీ నా దగ్గర నీకు చాలా దొరుకుతుంది. నన్ను పట్టుకుంటే 25,000 ఇస్తానన్న పోలీసుల ప్రకటన చూసి ఆశపడి వచ్చుంటావు. కానీ ఆ 25,000 నీకు దొరకడానికి 10 జన్మలెత్తాల్సి ఉంటుంది. ఆశపడి వచ్చినందుకు పుచ్చుకోవడానికి బదులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది నీ ప్రాణాలు. మలు, నాకు ప్రాణం అంటే తీపి లేదు, డబ్బంటే ఆశ లేదు. కానీ డబ్బు అవసరం మాత్రం చాలా ఉంది. ఇన్ని దారుణాలు చేసినా నీ ప్రాణానికి కూడా విలువ ఉందని నువ్వు చెబుతున్నావు కనుక నీకై నువ్వే ఒక మంచివాడి చేతికి పట్టుబడి ఆ 25,000 రూపాయల బహుమానం నాకు అందేలా చూడు. ఏ వైద్య సహాయం లేకుండా అల్లాడిపోతున్న ఈ పేద ప్రజలకు నీ పేరు ఒక ఆసుపత్రి కట్టించి నాకు సాధ్యమైన సేవ చేస్తాను. నువ్వు చేసిన పాపాలకు కొంతైనా పరిహారం దక్కుతుంది. ఎంత పొగరా నీకు, నీ గుండెలు చీల్చేస్తాను. మలు, గుండె ఇటువైపు కాదు. గుండెలు, హృదయం, మనస్సు అని మాయమాటలు చెప్పి ఆడవాళ్లను, అమాయకులను మోసం చేయగలవేమో కానీ ఈ గుండెలు తీసిన బంటును మాత్రం మోసం చేయలేవు. అవును, నిజమే. అసలు గుండెలే లేని వాడితో హృదయం మనసును గురించి మాట్లాడటం నాదే తప్పు. నీ తప్పు తెలుసుకున్నావుగా, ఇక మర్యాదగా ఈ ప్రాంతం వదిలివెళ్ళు. ఏ, ఎందుకని? మల్లుదూర చెప్తున్నాడు గనుక. నువ్వు చెప్పినట్టే జరగాల. ఈ ప్రాంతం వరకు నేను చెప్పినట్లు జరిగి తీరాల్సిందే. అయితే ఈ ప్రాంతంలో నువ్వు చెబితేనే సూర్యుడు ఉదయిస్తున్నాడా? నీ మాట మీదే చావు బ్రతుకులు నడుస్తున్నాయా?
బ్రతుకు సంగతి నాకు తెలియదు, కానీ సావు మాత్రం నా మాట ప్రకారం జరిగి తీరాల్సిందే. అసంభవం. సంభవమో అసంభవమో, చేతనైతే చచ్చిన తర్వాత చూసుకో. మల్లో, నీ తుపాకితో అతనికి ప్రాణాలు ఇవ్వగలిగితే ఇవ్వు, నాకేం అభ్యంతరం లేదు. లేదా నా డ్యూటీ నన్ను చేసుకుని. చూశావా మల్లు, ఒక్క తుపాకుతో 1000 ప్రాణాలు తీయగలవేమో, కానీ 1000 తుపాకులతో ఒక్క ప్రాణం కూడా ఇవ్వలేవు. కానీ ఈ చిన్న సూది 1000 మందికి ప్రాణదానం చేస్తుంది, గుర్తుంచుకో. డాక్టర్! ఏ డాక్టర్! కచేరీ చావడి వెంటనే ఖాళీ చేయాలి. ఎందుకని? ఇది కచేరీ చావడి, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి నీ ఇల్లేం కాదు. నా కోసం ఏం వాడుకోవట్లేదు, ఖాళీగా ఉంది కాబట్టి ఆసుపత్రి పెట్టా. దేవాలయం కూడా ఖాళీగా ఉంది, బందీలుగా మార్చు. అలాంటి చెడు పనికి ఏం వాడటం లేదుగా, 10 మందికి ప్రాణాలు పోసే వైద్యం చేస్తున్నాడు. వచ్చిన దేవుణ్ణి వెళ్ళగొట్టడం అవివేకం. తప్పు ఏంటే? తప్పు ఇష్టమైంది మార్చుకున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చింది మీలో మీకు పేచీలు పెట్టాను ఇక్కడ. పైగా వైద్యం ఇక్కడే చేయాలని కూడా ఏమీ లేదు. ఏ చెట్టు నేనైనా చేయొచ్చు. అక్కర్లేదు, మా ఇంటికి రండి బాబు. మా ఇంటికి రండి బాబు. మా ఇంటికి రండి బాబు. ఎవరింటికి అక్కర్లేదు, నా ఆసుపత్రి నేనే కట్టుకుంటా బాబు. మేమందరం కలిసి కడతాం. అవును బాబు, అవును బాబు. సరే, అది చూస్తాం. రాయ్ అవునండ. అందరిలోకి పెద్దవాడి, నన్ను ఈ ఊరు తీసుకొచ్చినవాడి, ఈ ఆసుపత్రి కట్టించడానికి ఎంతో తోడ్పడి ఈ ఊరు ప్రజలందరి సహకారము అందించినవాడి, ఈ కొబ్బరికాయ నీ చేతుల మీద అనుకుంటా బాబు. బాబు, మా కోసం స్వర్గాన్ని వదిలి భూమి మీదకి వచ్చిన దేవుడికి చేసుకునే పూజ బాబు. ఒక్కగాను ఒక గొడుగును రక్షించారు బాబు, నేను ఇచ్చివ్వగలిగింది ఇదే బాబు. కోళ్ళు ఇస్తున్నాను నవ్వకుండా బాబు, తమరు చేసిన మేలుకి నేను ఇవ్వగలిగింది. డాక్టర్ బాబు, మీ చల్లని చేతితో మా అమ్మను కాపాడారు. మీ చల్లని మనసు ఈ కూజాలో నీళ్ళు ఇంకా చలవ చేస్తాయి బాబు. తీసుకోండి బాబు. ఇప్పుడు కోళ్ళు గురు. డాక్టర్ బాబు, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. చూపించింది ఎలా తెలుస్తుంది? ఓడిపోయావుగా, ఇదిగో. సరే
బొమ్మ సరే నేనేం బుజ్జిబాబు అనుకున్నావా బొమ్మలు తాడుకోవడానికి కాకపోవచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు మాట మంచికి తోడుంటుందిగా అయితే ఈవిడ గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఏమండి బాబు ఏమని రాశాడు ఏం రాస్తాడు పాత పాట పూజ్యులు అమ్మకు నాన్నకు నమస్కారం ఈ గ్రామస్తులు నా మీద ఇంత మమకారం చూపిస్తారనుకోలేదు వాళ్ల పట్టుదలను ఇటుకలుగా వాళ్ల ప్రేమను సున్నంగా మార్చి నా ఆశయాలకు ఒక ఆలయం కట్టారు ఒక చక్కని ఆసుపత్రిని నిలబెట్టారు దాంతో నా బాధ్యతను నెరవేర్చడానికి ఒక బాట దొరికింది మీ ఆశీస్సులు ప్రజల సహకారం ఇలాగే ఉంటే నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నీవు నాకు దూరంగా ఉన్నా బాబు అని పిలిచే ప్రతి తల్లిలోనూ నిన్ను చూసుకుని తృప్తి పడుతున్నా నా కొరకు దిగులు పడినని ఉత్తరం రాస్తావు కదా మీ శేఖర్ ఏ రాయి సమాధానం నీ ఉత్తరం చూసి నిన్ను కనీ పెంచిన వాళ్ళు చాలా సంతోషపడ్డారని రాయి అంతేకాదు సయ్యా నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏ నుయ్యో కొయ్యో చూసుకోవాల్సి వస్తుందని కూడా రాయండి అలా అనకమ్మా నీకెన్నటికీ అన్యాయం జరగనివ్వను నేవెళ్తే నా బాబు తప్పకుండా వస్తాడు నువ్వా ఎందుకు అమ్మాయిని కానీ కరిగిపోయి కన్నెడతో వాడిని సమర్థించడానిక అక్కర్లేదు కన్న తల్లిని వాడి మనసు నొప్పించలేనండి అందుకే నేను వెళ్ళొద్దు అంటున్నాను నేనే వెళ్ళి తీసుకొస్తాను గట్టిగా గాలి పిలిచి ఆయన నీ పెళ్ళం అనుకున్నావా ఏడాకడం చేయడానికి ఆయన డాక్టర్ బాబు నోరు మూసుకుని కూర్చో గౌరీ ఇతని సంగతి నేను చూస్తాను కానీ వాళ్ళందరికీ నేను చెప్పినట్టు మందులు అలాగే డాక్టర్ బాబు నోరు మూసుకుంటా ఈ నీలి రంగు మూత తీసా వెంకన్నది వెంకన్న ఇదిగో మూడు సార్లు తీసుకోవాలి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళు ఈ ఎర్ర రంగు మూత తీసా లక్ష్మీది లక్ష్మి ఇదిగో రెండు సార్లు వెళ్ళు ఈ తెల్ల మూత ఎవరిది డాక్టర్ బాబు ఈ తెల్ల రంగు మూత ముందు ఎవరిది నాది ఓ డాక్టర్ బాబు రామయ్యది రామయ్య ఇది మూడు సార్లు గౌరీ నేను నారాయణపురం వెళ్ళి రామయ్య మందు చేస్తాను నేను వస్తా డాక్టర్ బాబు నువ్వెందుకమ్మా డాక్టర్ బాబు అసలే అమ్మాయి కూడా నాన్న ఆ నారాయణపురం దారి ఆయనకు సరిగ్గా తెలియదు పైగా అక్కడ ఏదైనా గొడవ జరిగితే నేను ఉండొద్దు అలాగే ఉంది కానీ కానీ ముందు అందరికి మందులు ఇచ్చేసి వెంకన్నా వెంకన్నా గురుగారు జోలి తెమ్మంటారా చెప్పు తెమ్మంటారా జోలి చెప్పైందిగురా అదేనండి మీ వైద్యం పడిపోయింది కదా ఈ దుస్తుల్లో అడుక్కుంటారేమో అని ఈ వ్యాఖ్యలు ఎందుకు వేసానో తెలుసా జనాన్ని మోసం చేయడానికి సచ్చినోళ్ళతో మాట్లాడతాం అరచేతిలో వైకుంఠం చూపెడతాం చూపించకపోతే జనం మనకి నరకం చూపిస్తారు చూపించట్లేవా ప్రతిదానికి శిఖరం పచ్చినాకు నువ్వు ఇలారా దృష్టిలో పెట్టుకో ప్రచారం చేసుకో జనాన్ని తెచ్చుకో గురుగారు 20 రూపాయలు ఇస్తాను కానీ అరచేతిలో మా ఆయన చూపించమని చెప్పి మీ సామని ఈ మరి 20 తీసుకో గురుగారు చూడండి 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 అరచేతులు ఇప్పుడు రే మా అయ్య కనిపించకపోయాడా ముక్కు వరకేస్తాను ఇరవై ముక్కయ్య పేపర్కే పీడదలు పోతుంది ఇదా కానీ ఓ షరతు ఉంది ఇందులో మీ వంశంలో స్త్రీల్లో ఏదైనా కలంకం ఉంటే మాత్రం లేదు మీ బాబు ఇందులో కనపడుతుంది ఏ ఇంకేమయ్యా రాజవంశం చూపించక పర్లేదా చూపించా చూడండి గురుగారు చూడండి ఓం యాగాక్షి ీంద్రసాక్షి కోక్షి తండ్రి పేరు సాయండి కామయ్య తండ్రి సోమయ్య చూడమను అయ్యబాబు అందమైన తోట ఆ తోటలో వీళ్ళ నాన్న సోమయ్య ఆ పక్కన ఎవరబ్బా రంబ ఆ పక్కన ఎడం పక్కనే ఊర్వశి ఊర్వశ అమ్మో ఏదో కొడుతున్నాడు ఏ స్వామి కనపట్లేదా
మందుకొడుతున్నాడు. మా అయ్య అక్కడికి వెళ్ళి కూడా మానలేదు మాట. చూసావా, కనపడ్డా? కనపడ్డాడు, కనపడ్డాడు. ఈ విషయం ఇంటికెళ్ళి మీ ఆడాలి చెప్పు. చెప్తా చెప్తా, ఇంటికెళ్ళి ఆడవాళ్ళతో చెప్తా. గురుగారు ఇరయ్యాడు. ఏం కావాలి? అది మా తాత మాట్లాడాలి. వాళ్ళ తాత మాట్లాడాలట. పిలవనా? పిలవండి పిలవండి. గురు తెలవద్దు. ఐదు ఇచ్చాడు. రెండు ప్రశ్నలు అడగమ. ఐదు అయితే పిలవనా? పిలవండి పిలవండి. శిష్య, నీ రుణం ఎలా తీరుతుందో నాకు అర్థం కావటం లేదురా. నీకేం కావాలో కోరుకో. కోరుకున్న తర్వాత ఇవ్వకపోతే కళ్ళు పోతాయి. నిజంగా కళ్ళైపోతాయి. కోరుకో. చంపాత. ఏమిట్రా చంపాత? నాకు పెళ్ళి బీబీ. గురుగారు అన్నారంటే మీ గుట్టంతా బుధవారం నిరసన చేస్తాను. అరే అప్పుడే అంత తొందర ఉందిరా. వయసు రాలేదు నాకు. వయసు అప్పుడే ఏం ముదిరిపోయింది అని వయసు? కాస్త ఇంకా రెండు మూడు ఏళ్ళు అలాగా చూద్దాం. ఈ లోపు మాట్లాడుకుంటూ ఉంటాను. చంపా. ఏంటి డాక్టర్ బాబు, నీలో నువ్వే మతాబులా ఎదిగిపోతున్నావు. కలలేమన్నా కంటున్నావా? ఏం లేదు గౌరయ్య. కన్న కలవన్నీ నిజమైతే కన్నుల పండుగగా చూసుకుంటున్నా. ఓ డాక్టర్ బాబు, కళలు ఎక్కడైనా నిజమవుతాయా? నిజం కావటమే కాదు గౌరీ, నా కళలన్నీ కమ్మని రూపంగా మారి నా కళ్ళెదుటే నిండుగా నిలిచింది. ఓ డాక్టర్ బాబు, నువ్వు చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పమంటావా? నేను కలగన్నది బొమ్మరిల్ లాంటి ఈ హాస్పిటల్ కోసం. అలాగా? అవును, మీ పల్లె ప్రజల సేవా సహకారాలతో నేను ఆశించిన దానికంటే అందంగా నిర్మించుకోగలిగాను ఈ హాస్పిటల్ని. పేషెంట్లు పడుకోవడం కోసం మంచాలు, నేను కూర్చోవడం కోసం కుర్చీ, చల్లటి పానీయం కోసం కూజా, పేషెంట్లు లేపడం కోసం బయట కోళ్ళు, తాళ్ళు. అవును, తీరిక వేళలో విశ్రాంతి కూడా అవసరమే కదా మరి. అలాగా అయితే ఈ గాజులు ఎందుకు? గాజులా? గాజులు ఎందుక? నాతో పాటు నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు నా కాంపౌండర్ కోసం. గౌరీ, గౌరీ! ఏ రోజు
గారి. గౌరి, ఏమిటి అంత సంబరపడుతున్నావు? చెప్పు. అరే సిగ్గుపడతావు ఎందుకు, చెప్పు. పెళ్లి కుదిరిన కొత్తలో కలిగే ఆనందం బాబు. పెళ్ళి నీకేనా? ఎవరితో? ఎవరితోనా? పోయిన జన్మలో ఎవరితోనో అతనితో. పోయిన జన్మలో ఎవరితోనో? అంతకు ముందు జన్మలో ఎవరితో అయిందో వారితో. అబ్బా, అన్ని జన్మల సంబంధం అన్నమాట. అది ఏడేడు జన్మల సంబంధం డాక్టర్ బాబు. అలాగా? అయితే గట్టి బంధం. అందుకే మరో ఏడు జన్మల వరకు ముడిపడాలని ఆ దేవతను అడుగుదాం. రా డాక్టర్ బాబు. ఆశ్చర్యంగా ఉందా? నాకెందుకమ్మా మనస్సు మమత పెట్టు? అది లేకపోతే నేను కూడా నీలాగే బండలాగా ఉండేవాడు కదమ్మా. అమ్మా, నేను చేసిన తప్పుకి ఏ శిక్షణ విధించు, కానీ నా బిడ్డకు మాత్రం అన్యాయం చేయకు తల్లి. దాని పెళ్లి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిపించు, దానికి మాత్రం ఏ అన్యాయం చేయకు తల్లి. ఏంటిది కూడా? మనుషులు చేసే పనుల్ని మంగళకరం చేసే చోటు ఇదే బాబు. సరే, ముందు గాజులు దొరకని. నాన్నగారు, మీరు ఎప్పుడు వచ్చారు? రావలసిన సమయానికి వచ్చాను. ఏమి నాన్నగారు మీరు అంటున్నది? నువ్వు వైద్యం చేస్తున్నది జబ్బు చేసిన మనుషులక, అమాయకులైన ఆడపిల్లల మనసులక. మీరు పొరపడుతున్నారు నాన్నగారు. ఏదో చూసి మరేమో అనుకుని భ్రమపడుతున్నా. కాదు, ఇంత చదువు సంస్కారం ఉండి ఈ స్థితికి దిగజారిన నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడవలసిన తప్పు నేనేం చేయలేదు నాన్నగారు. అవునవును, నేను గర్వపడేటంత ఘనకార్యం చేస్తున్నాను. చాలు, ఇక బయలుదేరు. ఎక్కడికి? ఇంటికి. ఎందుకు? కన్న తల్లి కోసం, నిన్ను నమ్ముకున్న లీల కోసం. మరి నేను నమ్ముకున్న ఆశయాలు ఏం కావాలి? మట్టిలో అయితే మన దారులు కూడా కలవాలి. శేఖర్! ఆల్రైట్ ఆల్రైట్. నా హాస్పిటల్ ఒకసారి చూసి వెళ్ళండి. చూసే రోజు వస్తుంది. ఏమండి బాబు, ఎలా ఉన్నాడు? వస్తాన్నాడా? వస్తాను. ఎప్పుడు? ఆ గౌరిని పెళ్లి చేసుకుని నీ ఆశీస్సుల కోసం వస్తాను. ఏమిటండి మీరు అనేది? నా కళ్ళారా చూసిన నిజం పర్వతి. మన బాబు అంత దిగజారిపోయాడా? దిగజారలే, పెరిగాడు. ప్రజాసేవ పేరుతో కళ్ళు కప్పి చదువు సంస్కారం లేని అడవులతో సరసాలాడే స్థాయికి పెరిగాడు. నిన్ను నన్ను ఆ అమాయకురాల్ని నచ్చేటమించే స్థాయికి పెరిగాడు. అరేలో పాము కచ్చింది, చాలా ప్రమాదంలో ఉన్నాడు డాక్టర్ బాబు. నాకేం పర్వాలేదు, ముందు దగ్గర తీసుకెళ్ళండి. వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలి. ఈ పరిస్థితి ఉంది డాక్టర్ బాబు. ఏం పర్వాలేదు, రండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. డాక్టర్
వెంటనే తీసుకురండి. తర్వాత ఏం చేయమంటారు డాక్టర్ బాబు? తీసుకో. నా వల్ల కాదు డాక్టర్ బాబు. నాకు నొప్పి ఉన్నది కావరే, ఇంజక్షన్ ఇచ్చావుగా. బాబు చెప్పినట్టు చెయ్యమ్మా, లేకపోతే ప్రమాదం. బాబు నాదొక మనవి, తమరి ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు. అదేమిటా మన? అవును బాబు, మన మంచితనం మన ప్రాణాలు తీసుకుందని తెలిసినప్పుడు ఆ దారి నుంచి తప్పుకోవడం మంచిది. నా కర్తవ్య నిర్వహణలో సచ్చినా పర్వాలేదు, కానీ పిరికి వాణ్ణ అనుక్షణం సస్తు మాత్రం బ్రతకలేను. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, వెళ్ళలేను. అంతే తామన్నా, అంతే. నేనే పూ చేసుకున్నా ఆ భూతాల మావయ్యా. ఏమన్నావు నాయన? మావయ్యా. మాయా. ఇంకొకసారి అన్నాయన. మాయా. అల్లుడు మాయా. భూత మగుడు నాయన. చంపా. ఏంటి నాన్న? చంపను చూస్తే ఎలా ఉంది నీకు? ఈ చంప, ఈ చంప మాయా. ఈ చంపలు కదయ్యా, మన చంప. చాలా బాగుంటుంది. పెళ్లి చేసుకుంటా? పెళ్లి చేసుకుంటే ఇంత పరవానం గార్లు పెడతారుగా. పరవానం గార్లు తద్దినామి పెడతారయ్యా. పెళ్లికి బూర్లు లడ్డూలు పెడతారు. భలే భలే, అవి ఇస్తాయ. చంప చంప అంటే మరి ఇస్తా మామయ్యా. ఇష్టమేనా నీకు? తోటలకి వెళ్ళాడుకో. వైద్యం మండ వేప మండల మొయ్యలేక చస్తున్నాను. ఊర్లో వాళ్ళు పళ్ళు తోముకోవడం పొలంలోకి ఎడుతుంటే ఇది భూత వైద్యం, భూత వైద్యం. దా మొద ఏంట్రా ఇలా వచ్చావు? భూతాల మావా, మా ఇద్దరిని ప్రేమించుకోమని పంపించాడ్రా. నీ కూర్చొని వెతుకుంటూ వస్తున్నావు. ఈ మధ్యలో నేనెందుకు? ప్రేమను ఏర్పడానికి. ప్రేమ నీకా తిమ్మన్నక? ఇద్దరికి చెక్కడు ప్రేమను ఏర్పడా. అలాగే అలాగే, ఇది పట్టుకు చెప్తా, ఇది పట్టుకు, ఇది పట్టుకు. అమ్మూలకి వెళ్ళిపో, అక్కడ కాలిపో, పరుపు చెప్పను. ఒరే చెక్కడు, ఇంక మొదలు పెట్టు. చంపా చంపా. ఆగాగు, నేను దీన్ని ఏమని పిలవాలరా? గంపా అని పిలవరా? సుఖం. ఇది ముఖం కాదు, సుఖం. ఏవి కళ్ళు, ఏవి ముక్కు? ఏం కళ్ళు, ఏం తోక? దీనికి తోకే లేదు. ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తోంది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తోంది. ఒక దారి నవ్వవే, ఇది నవ్వటం లేదురా. అయితే నువ్వు ఒక మాట ఏడు, అదే నవ్వుతుంది. తన్నింద్రా నన్ను? తన్నిందా? శ్రీకృష్ణుంద్ర వాణ్ణి సత్యభావం తన్నిందిరా? ఒరే, ప్రేమ కావాలంటే తన్నులు తినవలసింది. సాయంత్రం వరకు ఇది ఏర్పాట్లు బాగా తన్నించుకో. అదా, అయితే తన్నించుకుంటా. ఎవరది, ఎవరది? ఎవరు బాబు? ఎవరండి మీరు? ఎవరే తెలియకెందుకు? ఈ ఊళ్ళో డాక్టర్ గారు ఇల్లు అక్కడ. డాక్టర్ కుర్రాడు ఉన్నగానే ఉన్నాడు. జబ్బేమిటోర్ము కోప్పడకండి. ఈ ఊర్లో పెద్ద డాక్టర్ గారు మా గురువు గారే. రా బాబు. మగోడు ఆడపిల్ల కనిపించడల్లా? మీరు ఆడపిల్ల అండి, చెప్తే కానీ తెలియదండి. దొరక్క దొరక్క ఒక రోగి దొరికింది. మంచిగా ఇంటికి పద. ఈ ఊర్లో మా దేవయ్య గారే గొప్ప డాక్టర్ అండి. ఏమన్నా శేఖర్ పేరు మార్చుకున్నాడా? శేఖర్ దేవయ్య. పేర్లో ఏముందిలేండి, రండి చెప్తాను.
ఈ ఊర్లో అండి దేవయ్య గారు పెద్ద డాక్టర్ అండి. ఆయన పోయాడు అనుకోండి నేనే డాక్టర్ అయిపోతానండి. ఈ వైద్యం అది నాకు బాగా తెలిసిపోయింది అండి. ఇప్పుడు హలో లీలా. హలో హలో శేఖర్. ఇదేం రావడం? అవును. ఆ సరే శేఖర్, నువ్వు ఈ మధ్య దేవయ్య అని పేరు మార్చుకున్నావా? దేవయ్య అని పేరు మార్చుకోవడం ఏంటి? ఎవరు చెప్పారు? ఇదిగో ఇతనే. ఇతను కాదండి, అతను అతను కాదు, ఇతను అలాబని మీరు. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు రాజా. డాక్టర్ బాబు లేనప్పుడు నేనే డాక్టర్ని. ఏంటి జబ్బు? కడుపు నొప్పి. కడుపు నొప్పా? ఏది నోరు? ఇంకా? ఓ కచ్చా, పర్వాలేదే. ఏది ఎలా ఉంది మా హాస్పిటల్? ఆశ్రమం అనుకున్నాను. ఇది నా హాస్పిటలే కాదు, నా ఆలయం కూడా. కమా గౌరీ. డాక్టర్ బాబు నువ్వా? ఇదిగో నోరు మూసుకో, వెళ్ళి బయట కూర్చో. డాక్టర్ బాబు, ఈ అబ్బాయి. అబ్బాయి కాదు అమ్మాయి, గుర్తుపెట్టలా? డాక్టర్ లీలా డాక్టర్. ఓహో నమస్కారం అమ్మగారు. ఇంటి దగ్గర అందరు బాగున్నారా? ఇప్పుడు నేను ఇక్కడ కాంపౌండరీ. ఇంకా నయ్యం లాండ్రీ అన్నావు కాదు? అంటే ఏం లేదులే శేఖర్, ఈవిడ దయ వల్ల రోజుకి ఎన్ని ప్రాణాలు తీస్తున్నారు? అవ్వా డాక్టర్ బాబు ప్రాణాలు తీస్తారా? తీరు, ప్రాణాలు పోస్తారు. బాబు పరీక్ష చేస్తుంటే నేను మందులు ఇస్తూ ఉంటాను. డాక్టర్ బాబు ఒప్పుకోడు గాని సూది కూడా గుచ్చేయగలను. సూదేం కర్మ, పలుసిస్తే దబ్బడం కూడా గుచ్చేస్తాం. అయితే మీరు దబ్బడాలు కూడా గుచ్చుతారేమిటి? మరి మా డాక్టర్ బాబు ఎప్పుడు చిన్న సూదే గుచ్చుతాడే. మీరు చాలా సుకుమారులని. అలాగా? అయితే మీ బస్తీ వాళ్ళకి దబ్బడాలే కావాలేటి. తాత నీకేం పర్వాలేదు, గౌరీ మందిస్తుంది తీసుకో. ఎలా గౌరీ ఏమంటుంది? పశువులకి మనుషులకి పొత్తేం కుదురుతుంది అంటుంది. సరే కానీ శేఖర్, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకేముంది, నన్ను నా హాస్పిటల్లో చూసుకోవడానికి అయి ఉంటుంది. కాదు, నిన్ను కూడా నాతో తీసుకువెళ్ళడానికి. బావా పరుపు వేడిగా ఉంది. వేడిగా ఉంటే కూసాల నీళ్లు ఉన్నాయి పోసుకో. అయ్యో పాడైపోదు. పర్వాలేదు అలాగే పడుకో. ఏం మరదలా ఈ వంటతనంలో? నీకేం అనిపించడం లేదా? నాకేం అనిపించట్లేదే. ఏది అనిపించడన్నా? అదే నాకేం అనిపించట్లే. నర్రాత కొద్ది దొరికాడే పాత బావయ్య, తన చేతి కందిన జాంపండు చేదంటాడయ్య. అయ్యో బుల్లి రాజా, అయ్యో బుల్లి రాజా, అయ్యో బుల్లి రాజా రాజా, అయ్యో బుల్లి రాజా. Thank you.
మన పనులని మనమే చూసుకుంటాం. సరే నువ్వు త్వరగా కాఫీ తాగి వెంటనే వెళ్ళి స్నానం చేస్తా. బాత్రూమ్ ఎక్కడ? బాత్రూమ్? నో బాత్రూమ్. చెరువులు, చెరువులు. వాట్? ఎస్, థ్యాంక్స్, థ్యాంక్స్. మై గాడ్. ఎస్, యువర్ గాడ్. టబ్బుల్లో ముడుచుకుని స్నానం చేసే కంటే హాయిగా స్వేచ్ఛగా చెరువులో స్నానం చేసి రావడం మంచిది. నువ్వు నిజంగా స్నానం చేయాలనుకుంటే ఈ టవల్ తీసుకున్నావా? లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ సైడ్ టు ద ట్యాంక్ అంటే చెరువు. గెటప్, 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 గెటప్. గౌరీ, నువ్వు అచ్చంగా బత్తీ దోసంలాగా ఉన్నావే. అంతకంటే బాగాలేనా? ఆమెకు నీకు పోలిక అక్కడే బస్తీ దోలాగా ఉన్నావు. నాన్సెన్స్, గీసెన్స్, ఫ్రూట్ సాల్ట్, కెరసిన్, పెన్సిలిన్. అబ్బా, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావే. సెటప్. మరి ఏటనుకున్నావు? నేను గౌరీ దర్శని తెలుసా? గౌరీ, గౌరీ. హలో దర్శనమ్మా, నేను ఈ బట్టల్లో నీకంటే అందంగా ఉన్నానటగా. నాకంటే 100 రెట్లు అందంగా ఉన్నావు. ఏమే నన్ను కొడతావటే? ఉండు, నేను కొడి చెప్తా నిన్ను. గౌరీ, 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 నిన్నారు తీస్తాను. ఏమే ఈసారి నీ తాడు చిన్న పెద్ద మంచి చెడు లేకుండా తిరగబడనే నీ బుద్ధి లేదు. నాకు బుద్ధి లేదా? అవునులే, బుద్ధి ఉంటే ఈ బట్టలు ఎందుకు వేసుకుంటాను? ఎవరి, ఎవరి మర్చిపోయిందా? సరేలే, మా ఇంటి దగ్గర ఇప్పి తీసుకొచ్చి దాని మొహాలు కొడతాను. దొరుకుతానంటే పోతాను. ఎంతైనా మీరు మీరు ఒకటగా లేకపోతా. పొట్టి పశు, ఈ పశుతో ఏగడానికి నీకే చరామణి అయింది. సరే, చదువు సంస్కారం ఉన్న నీ బుద్ధి ఎక్కడ పోయింది? అవునులే, ప్రజాసేవ పేరుతో పాడు బుద్ధులకు అలవాటు పడ్డ నీకు మాత్రం ఎలా అర్థం అవుతుంది? అది చేసిన పాడు పని.
బావా ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో వస్తావా రావా? లేలా, ఆశయాలు ఒకటి కానప్పుడు జీవితాలు కూడా ఒకటి కావు. అంటే నా దారి నన్ను చూసుకోమంటావు? వెళ్తాను. అయినా బురద కలవాటు పడ్డ వాళ్ళని పన్నీటిలో స్నానం చేయించాలనుకోవడం నా తెలివి తక్కువ. నువ్వు దాంతోనే ఊరేగు, వస్తాను. అవునత్తయ్య, ఇంకా బావను తీసుకురావడానికి ప్రయత్నించడం వృధాశ్రమ. అతను పూర్తిగా గౌరీ వల్ల చిక్కుకున్నాడు. నేను బావను తీసుకురాలేకపోయాను. ఐఎమ్ సారీ అత్తయ్య, ఐఎమ్ సారీ. గురు గురు, చెక్కడం కానిచ్చే గురు. డాక్టర్ తుపాకీ గుండెకే చావలేదు, ఈ చిన్న రాయికి చస్తాడా? డాక్టర్ని కాదు. మరి గౌరీని? గౌరీని కాదు. మరెవరిని? లాంతర్. లాంతర్న? అదేం పాపం చేసింది గురు? పాపం సరిగ్గా గురు చూసి లాంతర్ని ఒక్క దెబ్బ కొట్టావంటే దీపం ఆరిపోతుంది. ఆ చీకట్లో ఒక చోట పోయిపోయి ఇంకొస్తాడు, రోగి చచ్చిపోతాడు, డాక్టర్ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, శని వదిలిపోతాడు. గురు ఆ చెయ్యలాగ, అంత పాపం నేను చెయ్యలేను. అంత పాపం నేను చెయ్యలేను. గౌరీ లైట్. Operation success. ఏమైంది గౌరి? ఏమి లేదు డాక్టర్ బాబు, ఏమి లేదు. ఎందుకు చేతులు దాచుకుంటున్నావు? ఏమి లేదు. ఏది గౌరి, ఎంత పనిచేశావు గౌరి? గౌరి, నీ అమాయకత్వంలో ఇంత ఆత్మీయత దాగి ఉంటుందని, కళ్ళలేని నీ గుండెల్లో ఇంత కరుణ పేరుకుని ఉంటుందని నీ కళ్ళ కూడా ఊహించలేదు డాక్టర్ బాబు. అవును గౌరీ, చదువు కంటే సంస్కారం, తెలివి కంటే త్యాగం, ప్రణయం కంటే ప్రేమ, శరీరం కంటే మనసు చాలా విలువైనవని నా కళ్ళకు కట్టినట్లు చూపించావు డాక్టర్ బాబు. గౌరీ డాక్టర్ బాబు గౌరీ. విరిసే కన్నులలో ఏ
బాసలున్నవిలే అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే పాపలే వినీల కాంతి దీపాలు నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు నీ సొగసే నాదైతే నీ సొగసే నాదైతే కలకలలాడులే వసంతాలు విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే నువ్వుంటే ఉదయకాంతులెందుకులే జతగా నువ్వుంటే జాబిలి ఇంకెందుకులే నీవలపే నాదైతే నీవలపే నాదైతే ఏ బృందావనాలు ఎందుకులే విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే మతిఠ మహాగుళిక రాజము దీనిని సేవించినచో మతిపోవును మగతనము నశించును దీనిని ఇచ్చినవారు చెప్పినట్లు పుచ్చుకొనిన వారు నడుచుకొనెదరు చిక్కడు ఇప్పుడు చిక్కేవరా నా చేతికి గురువుగారు లోపలికి రావచ్చా ఏం గురుగారు ఇంకా నిద్రపోలేదు తలనొప్పిగా ఉందరా శిష్య తలనొప్పి మీకు కూడానా నాకు కూడా తలనొప్పి కాళ్ళు కూడా నొప్పి ఇదిగో మందు ఇది చెరువు లోటా పాలల్లో వేసుకుని పుచ్చుకుంటే ఇద్దరు నొప్పులు తగ్గిపోయి అమ్మా చెంపా చెంపా రెండు లోటాలు పాలు తీసుకురా అమ్మా కూర్చో గురుగారు ఈ మందు పేరేమిటి నాకు ఎప్పుడు చెప్పలేదు మీరు ఇంత తలనొప్పి నాకు ఎప్పుడు రాలేదుగా అవునులేండి అంత తల ఇంతకు ముందు ఎప్పుడు మనకు లేదుగా చాలా చిన్నవు గురువు గారు లోటాలు మందుకేగా ఇంకొంచెం ఏంటి గురువు గారు నొప్పి ఎక్కువ ఉందా తీసుకో
మీరు వేసుకోండి గురుగారు. నేను వేసుకుంటాను లేదు తీసుకో. పెద్దలు మీరు వేసుకున్న తర్వాత నేను తీసుకోవాలి. ఏం పెద్దలు నాయన, ఎంత సంపాదిస్తున్నామో ఎలా పోతుందో ఎవడో తెలుస్తుంది. ఆ ఇంటికి అప్పు ఒకసారి చూడు తెలుస్తుంది. పోతే బాగుంది, ఎన్నో కప్పులు పోయాయి. కాదు నాయన చూడు, అలా చూడు మరి. గురుగారు ఆ వాసన ఏమిటండి అక్కడ? లేదండి ఆ వాసన. ఆ వాసన లేకపోతే లేదండి. అవునయ్యా. అవును, ఏమైంది అది? ఏమైంది అబ్బా అది? గురుగారు నీకు అలాగే పోతుంటాయి ఒక్కొక్కటి. అదే మన దగ్గర మంది గురుగారు తీసేసుకుంటా. గురుగారు తీసుకోని ఆయన, మీరు తీసుకోండి. పెద్దలు ఏ పెద్ద చిన్న ఏమిటి నాయన పాళ్ళ దగ్గర తీసుకుంటా. గౌరవం అండి మీరంటే. అవును తీసుకుంటాను. ఏమిటో మందు కూడా ఇలా తీసుకొస్తాము తీసుకో. ఏమండి గుమ్మ పాలు ఉన్నాయి? అసలు పాలేరేంటి గుంపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పాలు ఎప్పుడు తాగారు? అవును మీరెప్పుడు తాగారు? కూర్చోండి 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 పర్లేదు. అవును మీ అమ్మాయి మాట ఇలా ఉంటే చెప్తాను. అమ్మాయి ఎక్కడుంది? అదే చెంపనుందిగా, చెంప అని ఒక మాట కేకండి చెప్తా. చెంప ఏమిటి నాకు? చెంపని ఒక మాట నా పక్కన కూర్చోమని చెప్పు. వారి ప్రక్కన వెళ్ళి ఒకసారి కూర్చో. కూర్చో. ఏమిటి రా కులుకు? చూసావా మీ నాన్న కులుకు ఎలా అనిపిస్తుంది రా? అప్పుడు నాకు అదోలా అనిపిస్తుంది. ఏమని రెండు జళ్ళ వేసుకుని పువ్వులు పెట్టుకుని కోత మార్చుకోవాలని అనిపిస్తా ఉంది. మార్చుకో, నీకు ఇక్కడ సిక్కేందుకు? ఇది నా కొంప, పో మార్చుకోరా. ఏమిటండి ఇది? అదే మీ నాన్న చేసిన పాపానికి శాపం. పవిత్రమైన ప్రేమికుల్ని విడదీస్తే అదే గతి అదో గతి. ఏమిటండి? చెంప చెంప. ఏమిటండి ఇది? పవిత్ర ప్రేమ, విచిత్ర బంధ, ప్రేమ కామిక, అనురాగం, ఆరాధన. ఇదిగో నీ అమ్మ లాంటి నీ నాన్న వచ్చాడు చూస్తావా, తీర కట్టుకొచ్చాడు. ఏం జరిగింది? ఏంటి ఏం జరిగిందమ్మా? కాకర పాదుకాడ కాకర పాదుకాడ కాకర పాదుకాడ కాకర పాదుకాడ కన్నేసేనమ్మాడ పాదుకాడ గుమ్మడి పాదుకాడ గుమ్మడి పాదుకాడ. ఏమైంది చెప్పమ్మా? నేను చెప్పను. చెప్పకపోతే బయటికి వెళ్ళి అరుగు మీద దుప్పటి కప్పు పడుకో. ఎవరన్నా కలిపితే లేదు, తలుపు తీక సాచి గోమీ లంపే కొట్టు. గోమే కొట్టేస్తా. నువ్వు వెళ్ళా, అటు కాదు ఇటు ఇటు ఇటుపో. రై రై ఏం గురికరా? వెంటనే వెళ్ళి వేపండి పట్టరా. ఏం పర్వాలేదు, వస్తాను. నమస్కారం అండి. మంచి అండాలి బాబు. నమస్తే డాక్టర్ బాబు. డాక్టర్ బాబు ఇలాగా ఇదేమిటి పిలిచి సిగ్గుపడుతున్నావు? ఏం లేదు. మరి ఎందుకు పిలిచావు? చెప్తానుగా, ముందు లోపలికి రా. ఎందుకు? సరే. మీ నాన్న లేడా? మా నాన్న బస్తీకి వెళ్ళాడుగా బాబు. అందులో ఇయ్యాడా నీ విషయాలన్నీ నన్నే జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పాడు. మరైతే సిగ్గెందుకు? కూర్చో.
బాబు నీకు నాకేం చెప్పు? చాలా ఇష్టమైనది ఏంటో చెప్పు. ఎందుకు చెప్తావా? ముందు నువ్వు చెప్పు. నాకు నాకు చాలా ఇష్టమైనది ఏంటో తెలుసా? ఏంటి చెప్పనా? చెప్పు. పాయసం. పాయసమా? ఇంకేది ఇష్టం లేదా? అంతేనా? అంతే. ఇంకేది ఇష్టం లేదు? ఇంకేది ఇష్టం లేదు. మర్చిపోయాను. రంగు రుచి ప్రాణం ఉన్న ఈ పంచదార చిలకంటేనే చాలా ఇష్టం. అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేయడానికి రాను వచ్చింది. రారా బయటికి. డాక్టర్ బాబు నువ్వేం భయపడ గౌరీ? ఏరా బయటకు వస్తావా? ఇంటికి రిపోర్ట్ చేస్తానంటావా? అంటే కదా బాబు అటు వెళ్ళొద్దు. వాళ్ళు ఉంటే మూర్ఖులు. ఇటు దొడ్డి దారిని వెళ్ళు బాబు. అక్కర్లేదు గౌరీ, వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. పల్లెటూరులో అమ్మాయిలు తేరగా ఉన్నారని లటుక్కున వల్ల వేసుకోవడానికి వచ్చావా ఆయన? రారా బయటికి. ఏం ప్రజాసేవక, ఇదే నాని ప్రజాసేవ. ఈ ప్రజలు ఈ పల్లె నా ప్రాణమని చెప్పినా కూడా లెక్క చేయకుండా నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? చూస్తారా, ఇద్దరిని చెరువు చెట్టు కట్టేయండి. ఏమిటి మేము చేసిన నేరం? పట్టపగలే ఇంట్లో లటుక్కున చొరబడి పెళ్లి గాని పరాయి పిల్లతో పరాచకాలాడుతూ ఇంకా ఏమిటో నడుపుతున్నావా నాయన? గౌరీ పరాయి పిల్ల కాదు, మరి నాకు కాబోయే భార్య. నాకు కాబోయే భార్య. అవును గౌరీ, నేను ప్రేమించుకున్నావు. పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోబోతున్నావు. వీల్లేదు. ఆ డాక్టర్ గారిగా ఒక క్షణం ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎందుకని? వాడు పోలీసుడు కొడుకు కనుక నేను ఉండడానికి వీల్లేదుతున్నాను కనుక. నువ్వు ఉండకూడదన్నంత మాత్రాన గుడిలో దేవుడు వెళ్ళిపోడు. మళ్ళు గుడిలో దేవుడు, వాడు దేవుడు ఏంటన్నయ్య? నన్ను పోలీసులకు పట్టించి 25,000 రూపాయలు సంపాదించాలని వచ్చిన యముడు. క్షణక్షణం చావుకు భయపడే నీకు ప్రతి మనిషి యముడుగానే కనిపిస్తాడు. మళ్ళు నేనా? ఆ భయం నాకెప్పుడు లేదన్నయ్య. నేను భయపడుతున్నదల్లా పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న నా బిడ్డ భవిష్యత్తు గురించి, చనిపోయేటప్పుడు వాళ్ళమ్మకు నేను ఇచ్చిన మాట గురించి. ఏది ఏమైనా ఈసారి వాడు నా బిడ్డ మీద చేయి వేసినా, వాడిని నా బిడ్డ సరసన చూసినా, వాడి గుండెను నా తుపాకీ గుళ్ళతో తూసుకెస్తాను. అనుకున్నది నీ కలగన్నది. ఓ చలి చలి నీ చిగురు పెదవిలో దాగున్నది. నీవనుకున్నది నీ కలగన్నది. ప్రియ ప్రియ నీ చిలిపి చూపులో దాగున్నది. ఇంకే
నవ్వులమై విహరించే గువలమై వికసించే నవ్వులమై విహరించే గువలమై ఎగిరి ఎగిరి పోరామా నీవనుకున్నది నీ కలగన్నది చలి చలి నీ చిగురు పెదవిలో దాగున్నది నా జీవన వీణవు నీవై నీ మోహన రాగము నేనై నా జీవన వీణవు నీవై నీ మోహన రాగము నేనై పరువాలే సరిగమలై కోరికలే ఘుమఘుమలై పరువాలే సరిగమలై కోరికలే ఘుమఘుమలై పరిమళించి పోదామా నీవనుకున్నది కలగన్నది ప్రియ ప్రియ నీ చిలిపి చూపులో దాగున్నది సుఖము చెరి సగమై బ్రతుకంతా ఒక క్షణమై ప్రతి సుఖము చెరి సగమై బ్రతుకంతా ఒక క్షణమై పరవశించి పోరామా నీవనుకున్నది నీ కలగన్నది చలి చలి నీ చిగురు పెదవిలో దాగున్నది నీతో ఒక విషయం చెప్పి నీ అనుమతి పొందాలని వచ్చాను. చెప్పండి బాబు. నీకు ఇష్టమైతే గౌరీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మాట్లాడగలుగుతారమన్నా? ఇందులో మాట్లాడడానికి ఏముంది బాబు? అంటే అంటే నువ్వు ఒప్పుకున్నట్టేగా బాబు. మీరు దేవుళ్ళు కానీ మిమ్మల్ని చేసుకోవడానికి నా బిడ్డ దేవతగా పుట్టలేదుగా బాబు. దేవతగా పుట్టలేదు. పుట్టుకలు అంతస్తులు నేను పట్టించుకోవాలని నీకు తెలుసు కదా. కానీ మేం పట్టించుకోక తప్పదు బాబు. మేము అనాగరికులు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ కులాలు ఆచారాలు పోగొట్టుకోలేం. వాటికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేం బాబు. అనాగరికులం అని చెప్పుకునే నాగరికులు మీరు. మనిషిని మనిషిగా ప్రేమించడమే మీ ఆచారం అని కూడా నాకు బాగా తెలుసు. కానీ కానీ ఇప్పుడు ఎందుకు కావాలని అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు ఎందుకు ఇలా డొంగ తిరుగుడు సమాధానం చెప్తున్నావు? చెప్పు ధర్మన్న, మా పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్నా ఈ పెళ్లి జరగడం కష్టం బాబు. ఆశలంటూ అందరికీ ఉంటాయి. అవి నెరవేరే అవకాశాలు కొందరికీ ఉంటాయి. కానీ నా బిడ్డకు ఆశ అవకాశం ఉన్నా అవి ఫలించే అదృష్టానికి నోచుకోలేదు బాబు. దానికి కారణం నేనేననుకుంటే అందుకు ఏ శిక్షైనా విధించండి. కానీ కారణం మాత్రం అడగండి బాబు. మా కోసం మా క్షేమం కోసం కన్న తల్లిదండ్రులను వదిలి ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను నరికి పారేయండి బాబు. నా దుర్మార్గానికి ప్రతీకారంగా మీరు నాకు దానం చేసిన ప్రాణాలను తీసుకోండి బాబు. ధర్మన్న, ఇవ్వటమే కానీ తీసుకునే అలవాట్లేదు. వస్తా.
డాక్టర్ బాబు, మా నాన్న ఒప్పుకున్నాడా? డాక్టర్ బాబు, ఏమైంది నాన్న? డాక్టర్ బాబు ఎందుకలా వెళ్ళిపోతున్నాడు? మాట్లాడవే నాన్న, డాక్టర్ బాబుతో ఏమన్నా? మీరెంత ప్రయత్నించినా ఈ పెళ్లి జరగదు అన్నా. నాన్న, ఏమన్నా? మా పెళ్లి జరగదు, జరగకూడదు. ఎందుకని? మీ పెళ్లికి, డాక్టర్ బాబు ప్రాణాలకి ముడిపడింది కనుక. నాన్న చెప్పమ్మా, నీకు పెళ్లి ముఖ్యం, డాక్టర్ బాబు ప్రాణాలు ముఖ్యం, చెప్పమ్మా. నాన్న, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే డాక్టర్ బాబు ప్రాణాలతో బ్రతకడు, బ్రతకనివ్వడు. బ్రతకనివ్వడా? ఎవరు? డాక్టర్ బాబుకు ఒక పెద్ద శత్రువు. ఏదైనా సహిస్తానన్నాడు గాని తన విరోధే తన గౌరవం చేసుకుంటే ప్రాణాలతో బ్రతకనివ్వనన్నాడు. పెళ్లి కాదు, అతని నీడ నీ మీద పడినా సహించనన్నాడు. ఇప్పుడు చెప్పమ్మా, నీ కారణంగా డాక్టర్ బాబు ప్రాణాలు పోవడం నీకు ఇష్టమా? వెళ్ళలేదు. నా కారణంగా డాక్టర్ బాబుకి ఏ ప్రమాదం జరగడానికి నేను ఒప్పుకోను. కానీ డాక్టర్ బాబుని చంపాలనుకున్న ఆ దుర్మార్గుడు ఎవరు? ఎవరు నాన్న? నీ కన్న తండ్రి అమ్మా. నువ్వు నువ్వు అప్పని చేయలేవు నాన్న, నువ్వు అప్పని చేయలేవు. నేను కాదమ్మా, నేను కాదు. నువ్వు పుట్టగానే నీ తల్లికి దూరమై నీ తండ్రి చెయ్యని నేరానికి పారిపోయి నెత్తుటి కందుగా ఉన్న నిన్ను నాకు అప్పగించి ఇప్పటికీ నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకుని ఈ సమాజం తయారు చేసిన దొంగగా, హంతకుడిగా అడవుల్లో తిరుగుతున్నాడమ్మా నీ తండ్రి. వాడే నా తమ్ముడు. మల్లు దొర, మల్లు దొర మా నీ తండ్రి నేను కాదమ్మా. మల్లు దొర నీ తండ్రి నేను కాదమ్మా. చెంప, నీ చెంపని ఒక మాట తాగానే కాదు. ప్రియా మాట చిక్కడు. ఎవరు? ఈనాటికి నీ చేతిలో చిక్కాను. అమ్మా ఇంకెక్కడికి కదలలేను. భలే భలే బాగుంది బాగుంది. ఒరే చిక్కడు, పేమెంట్ చేసుకుంటరా? మొన్నట్లాగా నువ్వు ఉంటరా అని కుట్టి చెంప. నీ ముఖం ఎలా ఉందో చెప్పనా. పంపరపనాసుకాయ ఎలా ఉంది? నీ ముక్కు ఎలా ఉందో చెప్పనా. అరటికాయ ఎలా ఉంది? నీ చెవులు చెంప. నీ కళ్ళే నా కళ్ళు, నా కళ్ళే నీ కళ్ళు. నీతో నేనేదో చెప్పాలనేదే కాదు. ఏం చెప్పాలనుందరా? నీకు నువ్వు నువ్వు నీతో నేను చెప్పి నాతో నువ్వు చెప్తే. నీ దగ్గర ఉండే డబ్బు ఉందో కష్టంగా ఇస్తావా? ఇవ్వండి, తొందరగా
జాగ్రత్తగా తీయండి, మా నాన్న చచ్చిపోతాడండి. అలా చెప్పమ్మా, అలా చెప్పు. నేను బయటకు వచ్చి మీ పెళ్లి చేస్తాను. ఇద్దరు అన్యోన్యంగా ఉంటుందేమీ? నువ్వు బయటికి రాగానేమో పెళ్లి చేయాలి. మీ నాన్న కన్ను పెడతాం, వెంటనే ఆశ్రదిస్తాడు. చంపెట్టాను, ఏమనుకోద్దు. కాళ్ళు రాగనదా? ఇది కాళ్ళు ఏది? కాళ్ళు కాళ్ళు ఇక్కడ నొప్పిగా ఉందా? పర్వాలేదు, ఇంజక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. గౌరీ చూపులో దాగున్నది, జీవనుకున్నది కలగన్నది. ఓ చెల్లి చెల్లి, నీ చిగురు పదవిలో దాగున్నది. ఏది నోడతారు గౌరీ? బ్యాటరీ టాబ్లెట్స్ ఉన్నాయి, పోట కొట్టు చొప్పున 10 రోజులు వేసుకోండి. గౌరీ లేదు డాక్టర్ బాబు. చికెన్ గౌరీ లేని నోటు తీర్చలేకపోయినా బాబు, మీ మంచితనానికి మీ దగ్గర ఉందామని ఆ దేవాయిని గ్రహించాను బాబు. చికెన్ మంచి చేయడానికి కూడా తోడు దొరకని ఈ రోజుల్లో నీలాంటి మంచివాడు తోడుగా ఉంటానంటే కాదంటారా? అలాగే ఇక్కడే ఉంటా. అలాగే డాక్టర్ బాబు. రా డాక్టర్ బాబు, అన్న వడ్డీ చేశాను, సందడిపోతుంది. నీకు ఇష్టమని ఈవేళ ముత్తి వంకాయ కూర చేసి తీసుకొచ్చాను. ముత్తి వంకాయ కూర? ఈ కూర అంటే నాకు ఇష్టమని నీకే తెలుసు. నీకు ఇష్టమైనవన్నీ నాకు బాగా తెలుసు డాక్టర్ బాబు. చూడు డాక్టర్ బాబు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మీ అమ్మగారికి మాట ఇచ్చాను. ఈ బస్తి నాసుకు తిళ్ళు నా దగ్గర పనికిరావు, కడుపు నిండా బాగా తినాల్సిందే. ఏమిటి ఆ గౌరీ డాక్టర్ ని వెళ్ళగొట్టిందా? నిజమేనా దేవయ్యా? అబ్బాయి వెళ్ళగొట్టలేదండి, మొఖాన్ని ఉమ్మేసింది. నువ్వు శుద్ధ మాసగాడి, నువ్వు మా ఇంటికి రావద్దు, నాతో మాట్లాడొద్దు, ఫోన్ చెప్పేసిందండి. అయితే ఆ డాక్టర్ గారిని ఈ ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడం చాలా సులువైందన్నమాట. తామర తలుసుకుంటే ఈ ఊళ్ళో నుంచేంటి బాబు, ఈ భూమి నుంచే పంపించేయగలరు. దేవయ్య ఆ డాక్టర్ సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళిరా. చూసుకుంటారు కదా, సరే చూసుకుంటాను. ఇంతకీ ఏమంటావు? ఆ డాక్టర్ని ఏదో చేయమంటున్నారుగా, దానికి నన్ను వాడుకుని నా ముఖాన్ని ఏదైనా పడేయమంటున్నా. జ్వరాలా ఉంది?
అలాగే ఉంది మావయ్య. మావయ్య, బావను ఒక్కసారి చూసి వెళ్ళమని ఉత్తరం రాయకూడదు. మన తాపత్రయమే కానీ వాడు రాడమ్మా. అలా అనకండి, మీరు ఉత్తరం రాయండి. నా బాబు నా కోసం తప్పకుండా వస్తాడు. డాక్టర్ బాబు, ఏమిటి బాబుది? మా అమ్మగారికి చాలా ప్రమాదంగా ఉందట. అలాగే బాబా, వెంటనే బయలుదేరాలండి. అలాగే. ఆ చికన్న ఆసుపత్రి మాత్రం చాలా జాగ్రత్త చూసు. ఏం పర్వాలేదు బాబు, మీరు వెళ్ళండి బాబు ముందర. డాక్టర్ బాబు ఊరోజు వెళ్ళిపోతున్నాడు. ఇంకా నీకు జ్ఞాపకం ఉందన్నమాట. ఏ చనిపోయిందని భయపడుతున్నావా? లేదు, నీలాంటి ప్రయోజకుడైన కొడుకును గల నేరానికి ఆ కడుపు తిప్పుతో ఇంకా మంచంలోనే కుమురుతూ ఉంది. ఎక్కడికి? అమ్మను చూడటానికి. కానీ ఒక్క సంగతి, చూచిన తర్వాత ఆమెను బ్రతికించదలుచుకున్నావా, చంపదలుచుకున్నావా? నాన్నగారు, ఏమిటా మాటలు? మాటలు కాదు శేఖర్, బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు పడే పాటలు. సరే,
తెలి చెప్పు. మమ్మల్ని ఏం చేయదలిచావు అంటే? నువ్వు తిరిగి వెళ్ళనంటేనే నీ తల్లిని చూడు. లేదా నాన్నగారు కనిపించి తిరిగి వెళ్తానంటే ఉన్న కాస్త ఊపిరి నీతోనే బయటకు వచ్చేస్తుంది శేఖర్. నా తల్లిని గురించి నాకు బాగా తెలుసు నాన్నగారు. నేను తిరిగి వెళతానంటే తన ప్రాణాలు తీసుకునేంత బలహీనరాలు మాత్రం కాదు. నీ తండ్రి కూడా చెప్పిన మాట వినని బిడ్డను బిడ్డగా గుర్తించేటంత బలహీనుడు కాదు నాన్నగారు. ఏమిటిది పరీక్ష శేఖర్? పరీక్ష నీకు మేం కావాలో దిక్కుమాల ప్రజలు కావాలో తెలుసుకో. అయితే నేను వస్తాను. శేఖర్ క్షమించన్నాను. తల్లిదండ్రులను ప్రేమించాను కాబట్టే ఇవాళ ప్రజలను ప్రేమించగలుగుతున్నాను. దిక్కులేని ప్రజలను ప్రేమించలేని వాళ్ళు తమ తల్లిదండ్రులను ప్రేమించామని చెప్పడం కన్నవారికి అవమానం. దిక్కులేని వాళ్ళ కోసం కన్న తల్లిదండ్రులను దిక్కులేని వాళ్ళని చేయటం బిడ్డలకు అవమానమే శేఖర్. నా తల్లిదండ్రులు ఎప్పుడూ దిక్కులేని వాళ్ళు కాదు. ప్రజలకు సేవ చేయడం కోసం తమ బిడ్డనే అర్పించిన దేవత. దేవతలు శేఖర్ పెద్ద వయసులో తమకు దిక్కుగా ఉంటారని ఎన్నో నోముల నుంచి కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించినందుకు ప్రతిఫలంగా మీ దిక్కు మీరే చూసుకోండి. ఆ బిడ్డ కాలితో గుండెల మీద తంతు ఉంటే భరించగలిగిన వాళ్ళు మామూలు తల్లిదండ్రులు ఎలా అవుతారు శేఖర్? చచ్చి స్వర్గాన ఉన్న దేవతలే అవుతారు. దేవతలే ఇంక నువ్వు నాతో మాట్లాడు. ఒక క్షణం కూడా నా కలిపి కావడం వెళ్ళక నుంచి వెళ్తానా. కానీ ఒక్క మాట నాన్న, అమ్మను ప్రత్యక్షంగా చూడలేకపోయినా మా నాన్న కన్నీటిలో తొంగి చూస్తున్న మా అమ్మ కళ్ళారా చూసి వెళ్ళాను మాత్రం చెప్పు. బాబు వచ్చాడు? వచ్చాడు. నా బాబు ఏడి వెళ్ళిపోయాడు? పార్వతి వెళ్ళిపోయాడా? నా బాబు నన్ను చూడకుండా వెళ్ళిపోయాడా? నా కన్నీళ్లలో నిన్ను చూశానని చెప్పి వెళ్ళిపోయాడు పార్వతి. నేనమ్మను, నా బాబు నన్ను చూడకుండా వెళ్ళలేడు. మీరే వాడిని ఏవో మాటలని వెళ్ళగొట్టుంటారు. అన్నాను పార్వతి, నేనే అన్నా. ఎక్కడో అడవుల్లో కొండల్లో దిక్కులేని బ్రతుకు బ్రతుకుతూ మనల్ని దిక్కులేని వాళ్ళని చేయొద్దు అన్నా. ఒక్కగానొక్క కొడుకయ్యండి, మన ఆశల్ని పండించి వంశగౌరవాన్ని నిలబెట్టమన్నాను. చదివించిన నేరానికి ప్రజాసేవ పేరుతో కన్న వాళ్ళకు దూరమై వాళ్ళని క్షోభ పెట్టొద్దు అన్నాను. కన్న నేరానికి కనీసం చనిపోయేటప్పుడైనా మన కళ్ళ ముందుండమని బ్రతిమద. ఇది తప్ప పర్వతి, పొరపాటా? ఏమండి? సరే, నేను మాట్లాడింది పొరపాటే అనుకుందాం. అయితే మాత్రం నేను కన్న తండ్రినే కానీ శత్రువును కానుగా, వాడి పట్ల ప్రేమతోనే కానీ పగతో కాదుగా. ఎందుకు ఎందుకు వెళ్ళిపోవాలి వాడు? నన్ను నా మాటల్ని లక్ష్య పెట్టకుండా నన్ను నెట్టేసి వచ్చి నిన్ను చూసుంటే నేను ఎంత సంతోషించేవాడు. పోనివ్వండి, మీరెందుకు అంత బాధపడతారు? పొత్తేళ్లలో పసిగందు పారాడుతూ ఉంటే మురిసిపోయాం. పారాడే బిడ్డ తప్పటడుగులు వేస్తూ ఉంటే తన్మయం చెందాం. నడక నేర్చిన వాడు పరుగులు ఎడతానంటే చూసి ఆనందించవలసిన వాళ్ళమే గాని ప్రేమతో పగ్గాలు వేయగలమా? వాడి బ్రతుకు వాడిని బ్రతకనివ్వండి. ఎక్కడున్నా వాడు క్షేమంగా ఉంటే మనకు అదే చాలు. అచ్చి కొద్ది సత్యాలి మందు తగ్గడేదా మనోరు? నాకు గౌరే ఇవ్వాలి. గౌరే ఇవ్వాలంటే గౌరొచ్చి లోపలికి చచ్చిపోతావురా. అయినా సరే నాకు గౌరే ఇవ్వాలి. అయితే నీకు చావు ఖాయమే. ఇదిగో పంచి, కాసేపు కళ్ళు మూసుకో. నేను చేతికి గాజులేసి నీ నొట్టు మందు పోతాను, అప్పుడు గౌరే అనుకో. నాకు గౌరే ఇవ్వాలి. గౌరే ఇవ్వాలి కాదు. రే నీ కాళ్ళు అట్టుకుంటాను రా. కాళ్ళు ఇవ్వు మందు తగ్గవు. ఎట్టాలో నీతో తచ్చేది? నాకు గౌరే ఇవ్వాలి. గౌరే ఇవ్వాలి. జేబులో చేతికి చెప్తా. ఏముంది? ఏదో ఒకటి ఉంటుంది. రూపాయికి అయితే ఉందా? నేను వచ్చిన దగ్గర చూస్తున్నాను రా. జీవితాంతం ఇక్కడే తిరపడిపోదాం అనుకున్నావు కదా? ఇలాంటి రోగిని ఎక్కడ చూడలేదా నేను? ఆయన నిన్ను నాకు అప్పచెప్పిపోయాడు రా. ఆయన వచ్చినప్పుడు నేను రోగిని అయిపోతాను. మంత్రాలు కూడా ఖాళీగా లేవు. పడుకో. అక్కడ సొంత కొడుకులా చూస్తాను. పడుకోరమ్మా.
ఏమి లేదు ధర్మన్న, నాకు బంగారం లాంటి ఇల్లుంది, కానీ ఆ ఇంట్లో దీపం వెలిగించే ఇల్లాలు లేదు. నీకు రత్నం లాంటి కూతురుంది, కానీ ఆ రత్నాన్ని ఒక ఇంటి వెలుగ్గా చేసే శక్తి నీకు లేదు. అందుకని అందుకని గౌరీ నా ఇంటి దాన్నిగా చేసుకుని మా ఇద్దరు బ్రతుకులు వెలిగించుకుందాం అనుకుంటున్నాను. క్షమించండి బాబు, మీరెక్కడ గౌరీ ఎక్కడ అదే నేను ఒప్పుకోను. ఇచ్చి పుచ్చుకుందాం అనుకున్న తరువాత అంతస్తులు చూడను, చూడనివ్వను. అంతస్తులు చూడకపోయినా వయసున్నా చూడాలిగా బాబు. అంటే నాకు వయసు మీరిందనా నీ అభిప్రాయం? లేదు బాబు, కాకపోతే తండ్రి అంత వయసుందని మాత్రం గుర్తు తెచ్చుకోమంటున్నా. ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త గుర్తు తెచ్చుకోవడం మంచిది. అంతేకాదు బాబు, కాదంటే తమరేం చేయగలరో కూడా తెలిసే మాట్లాడుతున్నా. ఎంత పొగర్రా నీకు! పొగరే ఉంటే నా బిడ్డను మీరు అడిగిన తర్వాత ఇంతసేపు మాట్లాడినిచ్చేవాడిని కాదు బాబు. మరి అదుకు వెళ్ళండి. వెళ్తాను రా, వెళ్తాను, కానీ నా మాట కాదని ఈ ఊళ్ళో ఎలా కాపం చేస్తావో అది చూస్తాను. దండాలి బాబు, వెళ్ళిన పని ఏమైంది బాబు? అదే గౌరిని తమరు అడిగిన పని. నీకెలా తెలుసు? అదేమిటి బాబు, తమరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఎవరిని ఎందుకు చేరదీస్తారో తెలుసుకోకపోతే తమరు నా మాట వింటారా బాబు? పోతరాజు గారు నాతో పేచీ పెట్టుకోవటం చోటు చెప్పుకున్నా వ్యధలా, పోయి ఇక్కడి నుంచి. పోతాను, పోతాను, అసలు ఇంత చోటకే పోతాను. ఈ నగలు డబ్బు నా బిడ్డకిచ్చి ఘనంగా పెళ్లి చేసి. గౌరీ పుట్టింది దొంగకైనైనా, పెరిగింది ధర్మన్న చేతిలో. నీవు చంపిన వాళ్ళ ఈ అస్థి పంజరాల్ని నగలుగా వేసు, వాళ్ళ రక్తాన్ని పారాణిగా రాసుకుని పెళ్లి కూతురు కాలేదురా నా బిడ్డ. అన్నయ్య, నేను దొంగని కాదు, హంతకుని కాదు, కడుపు మండి నా భాగ్యుని కాదు. కళ్ళు పొగరెక్కిన ఒక రాక్షసుడివి. మనుషులంటే నీకు విలువ లేదు, మమకారాలంటే నీకు గౌరవం లేదు. అందుకే మనిషిగా సమాజంలో బతకలేక. సమాజం, ఆ సమాజాన్ని గురించి నాకు చెప్ప. చెప్పినా నీకు అర్థం కాదురా, నువ్వు మనిషివి కావు, రాక్షసుడివి, హంతకుడివి, దొంగవి, దొంగవి, దొంగవి. ఎవడురా దొంగ, ఎవడురా, ఎవడురా దొంగ, ఎవడురా, ఎవడురా దొంగ, ఎవడురా, ఎవడురా దొంగ, ఎవడురా. దొరలకు ద్రోహులకు దొరకని నేనా, తుచ్చులకు లుచ్చాలకు లొంగని నేనా. ఎవడురా దొంగ, ఎవడురా, ఎవడురా దొంగ, ఎవడురా. చట్టాన్నొక కోటుగా, సంఘాన్నొక బూటుగా, న్యాయాన్ని ధర్మాన్ని లాల్చీపని ఎన్నుగా. దేశాలే వేస్తారే, మోసాలే చేస్తారే, వాళ్ళంతా దొరలా. నేను నేనా దొంగను? ఎవడురా దొంగ, ఎవడురా, ఎవడురా దొంగ, ఎవడురా. పేరుతో ప్రాణం పిండుకునే పుండాతోడు, దేవుడి పేరుతో డప్పు తండుకునే దగాతోడు, అబలల శీలాన్ని అనా పైసలకు అన్నే అధమాధములు. వాళ్ళంతా దొరలా, నేను నేనా దొంగను? ఎవడురా దొంగ, ఎవడురా, ఎవడురా దొంగ, ఎవడురా. దొంగెవరు దొర ఎవరు, చేరకపోతుందా ఈ చీకటి తొలగిపోయి, వెలుగు రాకపోతుందా కన్న బిడ్డ దగ్గరై, కన్నీరే దూరమై కలకాలం పండగలా.
గడవకపోతుందా ఆ రోజు రాకపోతుందా ఎవడురా దొంగ ఎవడురా ఎవడురా దొంగ ఎవడురా తమ కోసం వెతుకుతుంటే పట్టుకొచ్చాను కదరా మన కోసం వెతకడం ఎవరు రాడు చెప్పండి ఎట్లా దండాల మల్లన్న ఎవరు ఓ గంగులా అవును మల్లన్న మల్లు దొర దొర నీకు రహస్యం చెప్పాలని వెతుక్కుంటూ వచ్చా రహస్యమా అవును దొర ఏమిట్రా ఏ పర్వాలేదు మా మధ్య ఏ రహస్యాలు లేవు చెప్పు మన యజమాని చంపింది నువ్వు కాదురా నేను కాదా నువ్వు కాదురా ఏం లాభం లేదయ్యా ఇక్కడేం తేరగా ఉన్నాయనుకున్నావు డబ్బులు మీ పెళ్ళాం పురుళ్ళకి మీ తాతలు పెద్దనాలకేను కాదనుకను బాబు ఒక్క 200 ఇప్పించండి నా మంగని బతికించుకుంటాను జన్మంతా మీకు ఊరికని చేసి రుణం తీసుకుంటాను బాబు 200 తీర్చడానికి నీ జన్మంతా సరిపోదయ్యా అందుకే ఇవ్వనంటున్నారు అయ్య గారు అయినా తిరిగి ఇస్తామని హామీ ఏమిటి అయ్యా పోతరాజు గారు కావాలంటే నా ప్రాణాలు తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వండి డబ్బంతా చవగ్గా లేదు అయినా నీ ప్రాణాలు తాకట్టు పెట్టుకుని డబ్బు ఎవడిస్తారా పిచ్చోడా వెళ్ళలే బాబు బాబు ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకునేందుకనే కనకండి మీ కాలు పట్టుకుంటాను బాబు ఇవరా ఏరా బెదిరిస్తున్నావా మర్యాదగా ఇస్తావా తీసుకోమంటావా సరే ఈ రహస్యం నీకు చాలా కాలంగా తెలుసు జరిగినప్పటి నుంచి తెలుస్తారా కానీ ఇంతవరకు దాచి ఉంచావు ఇప్పుడు వాడికి నీకు బేరంలో పేచి వచ్చింది వచ్చి నాచవీకరిస్తున్నావు ఆడికి నాకు బేరమే లేదురా తెలుసురా మీ ఇద్దరు తోడి దొంగ నా జీవితం అడివి పాలు చేసి మీరు బ్రతికుండకూడదురా అయ్యా గౌరీ ధర్మన్న కూతురు కాదు ఆ గజ దొంగ మల్లు కూతురని మాకు రూఢిగా తెలిసింది ఆ మల్లుగాన్ని పట్టించే బాధ్యత నాది అంటే మాదిరండి అయ్యగారు ఆ 25,000 ఇద్దరికి సెంత దేవయ్యా నువ్వు నోరు మూసుకో ఒకవేళ అతను అక్కడికి రాకపోతే వస్తాడండి తన కూతురు పెళ్లికి తప్పకుండా వస్తాడు గౌరీ అంటే వాడికి పంచప్రాణాలు పోతురాజు గారు కూడానండి దేవయ్యా నువ్వు నోరు మూసుకో ఏంటండి నా నోరు మూసుకో నోరు మూసుకో అంటే 25,000 మీరు ఒక్క కొట్టేద్దామా చెప్తాం బాబు సరే ఆ వేళకు నేను అన్ని బందోబస్తు అక్కడికి వస్తా ఈ సంగతి మాత్రం ఎవరికీ తెలియనివ్వకండి మూడో వారం తెలిస్తే మూడో వారం అడగాలి కదండి ఎవరికి చెప్పాం మరొక విషయం అయ్యా మీరు చెప్పినట్టుగా అతను అక్కడికి రాకపోయాడు తప్పకుండా వస్తాడే గారు వచ్చి తీరుతా గారు సరే ఇక మీరు వెళ్ళొచ్చు దేవయ్య ఇన్స్పెక్టర్ వస్తాను చికెన్ బాబా ఏమైంది బాబు వెంటనే వచ్చేసారు మెమ్మగా కట్టా ఉంది పర్వాలేదు బాగానే ఉంది బాగానే ఉంది డాక్టర్ బాబు డాక్టర్ బాబు ఏమైంది చెప్ప డాక్టర్ బాబు గౌరికి గౌరికి ఏమైంది పెళ్లి జరగబోతుంది బాబు
ఏం పోతురాజు మళ్ళీ ఎక్కడ తప్పకుండా వస్తాడు సార్ ప్రాణాలు పోయినా కూతురు పెళ్లికి రాకుండా మానడు అవునండి అయ్యా కాస్త ఓపిక పట్టండి బాబు రాజు వాడు వచ్చే ఉంటాడండి వచ్చినా తాళి కట్టడం కాస్త అయిపోతే వాడు దొరకడం కష్టం దొరికేట్టు నీ చేస్తాగా ఎలా పగబెట్టందే పందికొక్క అయినా బయటకు వస్తుందా సార్ దేవయ్య పెళ్లి కూతురు ధర్మయ్య కూతురు కాదు మల్లు కూతురు అరే తాళి కట్టొద్దురా బాబు ఏమిటిది చాలా ఊరుకోవాలయ్యా ఖచ్చితంగా మల్లు కూతుర్ని నీ కూతురు అని చెప్పి మోసం చేస్తావా బాబు ఆ బిడ్డ మల్లు కూతురే అయితే పెరిగింది నా దగ్గర నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు మర్యాదగా తాళి కడతావా నీ తల గాల్లో ఎగరేమన్నావా ఎవరయ్యా నువ్వు నేనా ఆ పిల్ల తండ్రిని రా మల్లు దొర అంటాడులే అమ్మ బాబాయ్ మల్లు మర్యాదగా తుపాకీ కింద పెట్టి లొంగిపో ఇన్స్పెక్టర్ చేసే దొరికిన వాడిని దొరికినట్టుగా కాల్పారి పోలీస్ సిబ్బందితో మునగలపాడు వెళ్ళారు అక్కడ పావుతో ఏం కష్టం జరుగుతుందో వీల్లేదు అలా తిరగడానికి వీల్లేదు నన్ను కన్నావే గాని ఏనాడు నన్ను శిక్షించే అవకాశం నీకు దొరకలేదుగా ఇప్పుడైనా ఆ ముచ్చట తీర్చుకున్నా నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు చేతనైతే కన్న తండ్రిని మార్చుకుందావని లేదా ఆ తండ్రి చేతుల్లోనే సంతోషంగా చచ్చిపోదామని అమ్మా ఎప్పుడో చచ్చిన తండ్రి దగ్గర నీకు ఆ రెండు అవకాశాలు లేవమ్మా ఉన్నాయి నాన్న ఆవేశంలో మనిషిగా ఆలోచించే శక్తిని పోగొట్టుకున్నావే గాని నీ మనసు పోగొట్టుకోలేదు నాన్న అవును నాన్న నీలో మామూలు మనిషికి మించిన మనసుంది ఆ మనసుతో ఒక్కసారి ఆలోచించు నువ్వు బ్రతుకుతున్నది కూడా ఒక బ్రతుకేనా ఇన్నాళ్ళు నేను చచ్చి బ్రతికాను బ్రతికుండే చచ్చాను
ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. తెలుసుకుని ఉపయోగం లేదు. నా బ్రతుకు, నా బ్రతుకు. అమ్మా, కన్న తండ్రిని అయి ఉండి కూడా నీ జీవితం ఇలా నాశనం చేసినందుకు నన్ను క్షమించాలి. నీకు ఒక్క ముక్క అనమ్మా చాలు, ఆనందంగా వెళ్ళిపోతాను. నువ్వు చనిపోవడానికి వెళ్ళలేదు, నేను వచ్చింది నీ సేవాన్ని చూడటానికి కాదు నాన్న. రానాన్న, ఆ డాక్టర్ బాబు నిన్ను బ్రతికిస్తాడు. డాక్టర్, మీరు నన్ను బ్రతికిస్తారు? నా మీద మీకు ఏది కోపం లేదు. పేషెంట్ పగవాడైనా డాక్టర్కి ప్రాణంతో సమానం. డాక్టర్, ఇంతకాలం మిమ్మల్ని చూశాను, మీ గురించి విన్నాను, కానీ ఇవాళ తెలుసుకున్నాను మీరు నిజంగా దేవుడేమే. డాక్టర్ దేవుడు కాదు మురుగారు, దేవుడు వెలిగించిన దీపాన్ని గాలికి ఆరిపోకుండా కాపాడే మనిషి మాత్రమే. ఆవుతారేరా, కాసేపు ఉంటే వాళ్ళని బయటికి దాటించేస్తాడు. ఆ మళ్ళు కానీ ప్రాణాలతో వదలకూడదు. ఏమిటి అంత? ఆవు సిద్ధంగా ఉన్న ఆ గజదొంగకు ప్రాణం పోసి మళ్ళీ మా మీదకి తోద్దామనుకుంటున్నాను. అతను గజదొంగ ఎవరో నాకు అనవసరం. గాయపడి ఉన్నాడు కాబట్టి అతనికి వైద్యం చేయటం డాక్టర్గా నా ధర్మం. వీల్లేదు, ఆ దొంగను బతికించడానికి వీల్లేదు. వాడిని మనం అప్పగెత్తాలి, వాడిని చంపాలి, లేదా వారితో పాటు నిన్ను చంపేస్తాం. దేహభాష్ డాక్టర్, ప్రజలకు కంటకంగా ఉన్న గజదొంగను రక్షించడానికి నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావు అనమాట. వండర్ వండర్. నాన్నగారు, నేను ఇప్పుడు నాన్నగారు రాలేదు, డిఐజీ గారిని హాస్పిటల్ సోదా చేయడానికి వచ్చాను. దేనికి? నేరస్తుడు నీ హాస్పిటల్లో ఉన్నాడని తెలుస్తోంది కనుక దానికి అయితే సోదా చేయనక్కర్లేదు. నేరస్తుడు ఉన్నాడు, గుడ్. అయితే మేము అతను కస్టడీలో తీసుకోవాలి. లేదు డాక్టర్. ఎస్, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, నేను డాక్టర్ని. మీ నేరస్తుడు నా పేషెంట్, అతనికి ఆపరేషన్ చేయకుండా మీరు అరెస్ట్ చేయడానికి వీల్లే. శేఖర్, నువ్వు నేను ఏదో ఒకనాడు ఎదురు పడక తప్పదని ఆనాడు నేనన్న మాట రుజువు చేస్తున్నావు. ఆఫ్ కోర్స్, తండ్రి కొడుకులుగా మాత్రం కాదు, తన ధర్మాన్ని నిర్వర్తించే డాక్టర్గా ఒక పోలీస్ ఆఫీసర్ని ఎదుర్కొంటున్నాను. కనీసం అతను ఐడెంటిఫై చేసి కేసైనా నమోదు చేసుకుని ఇస్తావా? ఓయ్, దానికైతే నాకేం అభ్యంతరం లేదు. రండి. సారీ, మీరు నా హాస్పిటల్లో అడుగుపెట్టే ముందు నిరాయుధులు కావాలి. ప్లీజ్ రిమూవ్ ఇట్. ఎస్, ఆల్ రైట్. గజదొంగ మళ్ళీ తప్పించిపోయాడు, గురింత కాలించండి. అయ్యా, పాతికి వెళ్ళను భాగం నాకు అక్కర్లేదు, మొత్తం మీరే తీసుకుంటుంది. అయ్యా, నా ప్రాణం నాకు తీపి. మరి నా ప్రాణం మటుకు నాకు చేదా. వణిగిపోతున్నావు, ఒంట్లో బాగలేదు. అదేం కాదు. అరే, నన్ను చూసా? నన్ను పట్టించి 25,000 తీసుకుంటాన్నా కుదరా, ఒంటరిగా వచ్చాను రా, పట్టించు. 25,000 పడకవద్దు, నన్ను ప్రాణాలతో వదిలి చచ్చి నీ కడుపులో పుడతాను మళ్ళన్న. రే, నిన్ను ప్రాణాలతో వదిలితే నువ్వు ఎలా చస్తావు? సాగు సిద్ధంగా ఉన్న నా కడుపుని. డాక్టర్, కావాలని మల్లును పరారు చేయించి నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా. నన్ను క్షమించు మల్లన్న. సాగినంతకాలం నేరాలు చేసి సాగన్నాడు క్షమించమని పాదాలు ఏర్పడితే క్షమించడానికి నేను ఆ ఎర్రి దేవుణ్ణి కాదురా. ఎవరి పాపం వాడికి పట్టి ఉడికి. ఏమండి, ఏమిటి అన్యాయం? కన్న కొడుకన్న మమకారం కూడా లేకుండా ఏ నేరం చెయ్యిన వాడిని శిక్షిస్తున్నారా? ఉద్యోగ ధర్మంలో బంధుత్వాలు అడ్డు రాకూడదు. లే, తప్పుకో బాబు. బావా, ఉద్యోగ ధర్మం అడ్డు రాకపోవచ్చు, మానవత్వాన్ని అడ్డు రావాలిగా. మా ఉద్యోగ ధర్మమే మా మానవత్వం. బాబు,
నాయన శేఖర్ బాబు వడ్డీలతో ప్రజల ప్రాణాలను పీల్చుకుతున్నాను. అన్నిటినీ మించి అమ్మాయికి రాలేనని నా బిడ్డ మీద చేసుకున్నానే, అందుకే ఇది ఇప్పుడు పట్టించరా, నన్ను సంపాదించరా కూడా పట్టుకెళ్ళరా పాతిక వేలు. బాధపడుతున్నారా? నేను మాత్రం మీకేం చేశాను? మానవుడుగా నాకు సాధ్యమైంది నేను చేశాను. మీ అందరి సహాయంతో సహకారంతో ఈ ఆసుపత్రి కట్టించాను. మీ అందరి మధ్య బ్రతకటం, నాకు సాధ్యమైన సేవ చేయటం నా అదృష్టంగా భావించాను. నాలాగే మరో డాక్టర్ కూడా ఇక్కడికి రావచ్చు. వారు నాకంటే కూడా మీకు ఎక్కువ సేవ చేయవచ్చు. వారి కోసమైనా ఈ ఆసుపత్రిని పవిత్రంగా ఉంచుకోండి. మీ కన్నీరు తుడుచుకుని రాబోయే మంచి రోజుల కోసం ఆనందంగా ఎదురు చూడండి. వస్తాను, నన్ను మర్చిపోండి. సెలవు. ఆగండి, డాక్టర్ బాబుని తీసుకెళ్ళకి వెళ్ళలేదు. డాక్టర్ బాబుని తీసుకెళ్ళకి వెళ్ళలేదు. డాక్టర్ బాబు, ప్రాణం మీద తీపిచ్చును, మిమ్మల్ని నేరస్తునిగా చేయాలను నేను పరిపోలేదు. ఆ పోతరాజు గారిని నాతో పాటే తీసుకుపోదామని వెళ్ళాను. వాణ్ణి చంపి నా పని పూర్తి చేసేసుకున్నాను బాబు. రాములు, నీకు వైద్యం చేసి బ్రతికించడానికి ప్రయత్నిస్తాను. ఎంతకాలం బ్రతికుండి చచ్చాను, ఇప్పుడు చచ్చి బ్రతకని. డాక్టర్ బాబు, ఒకరోజు అన్న గుర్తుందా, ఏ మంచి వాడికైనా దొరికిపోయి పోలీసులు ఇచ్చి ఆ పాతికి వెళ్తూ ఆసుపత్రి కట్టించమని బాబు ఈ మంచివాడికి దొరికిపోయినా వాళ్ళు ఇచ్చే ఆ పాతికి వెళ్తూ ఆసుపత్రి కట్టించు బాబు. అమ్మా, ఒక్కసారి కాదు వెయ్యిసార్లు కాదు, నువ్వు పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉండుంటే ఎన్నిసార్లు పిలుచుంటున్నావో అన్నిసార్లు తీయో పిలువమ్మా. మళ్ళీ పిలువమ్మా. అమ్మా బాబు, నారాయణరావు గారు నేను దొంగని అంతకుంది, కానీ నా బిడ్డ అమ్మాయి కురాలు దాన్ని ఒక అనాథగానైనా మీ కోడలుగా చేసుకుంటావు. వద్దు నాన్న, ఆ కోరిక మాత్రం వద్దు. నాకు అర్హత లేదు. పిచ్చి గౌరీ, మా బావ ప్రజలకు సేవ చేయడంలో ఉత్సాహాన్ని ఊపిరిని అందించిన నీ కాకి ఇంకెవరికుందమ్మా అర్హత? మల్లు, మనుషులు పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి అదృష్టవంతులుగానో దురదృష్టవంతులుగానో మారవచ్చు, కానీ మనస్సున్న వాళ్ళంతా మనుషులే. మల్లు, నీ బిడ్డ ఇక నుంచి నా బిడ్డ. చాలు బాబు, ఆ చల్లటి మాట చాలు. నాకి నా కన్నీళ్ళు నా గుండె మంట చల్లార్చినాయి. అరే అరే చచ్చి బ్రతుకుతానన్న నీ మాట నీ పేరున వెలసిన ఈ హాస్పిటల్తో శాశ్వతంగా బ్రతికింది. డాక్టర్ బాబు, మా మల్లు మాటను బ్రతికించింది మీరు. మీలాగే చదువుకున్న డాక్టర్లలో కొందరైనా ఇలా పల్లెటూళ్ళకు వచ్చి వైద్య సహాయం చేయగలిగితే దేశంలో మారుమూలన్న గ్రామాలు కూడా ఏనాడు బాగుపడి ఉండేవి. ధర్మన్న,
ఏ డాక్టర్ ముందుకు రావాలన్నా, ఏ త్యాగం చేయాలన్నా మీలా మంచిని ప్రేమించగల మనుషులు ముందుకు రావాలి కదా. నాన్నగారు, మీ చల్లని చేతులతో ఈ ఆసుపత్రిని ప్రారంభించండి. శేఖర్, మాలాంటి తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించాం, గెలుపు నీదే. కమాన్. రండి, అందరూ లోపల రండి. రండి బాబు. అంతా రండి 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 బాబు. కానివ్వండి. విశ్వవిజ్ఞాన చంద్రికల్ వెలయు తోట నిర్భయంగా చేసాగి నిలుపుతో